ఏమిటి? కోరుకున్న వాటిని సాధించు శక్తిని అని మాధ్యస్థ సిద్ధుల్ని అనుగ్రహించు నాకు. అష్ట సిద్ధు అవి అంత సులభముగా లభ్యమయ్యేవి కావు. వాటిని పొందటానికి ఒక్కటే ఉంది ఉపాయం. ఏమిటా ఉపాయం? ఉపదేశించు. అవి సిద్ధించనైనా సిద్ధించాలి, లేదా ఆ మహాసాధనలో మరణమైనా ప్రాప్తించాలి. ఇదే నా దృఢ సంకల్పం. సార్, మీ దృఢ సంకల్పానికి మెచ్చి చెబుతాను. మాంత్రిక, నీ ఒక అపూర్వ అఖండ అహోరాత్ర ఆరాధన చెయ్యాలి. అంతటి ఆరాధన ఎలా చేయగలం? ఆదిత్యపురం రాజకుమార్తె అపూర్వ చింతామణి దగ్గరకు వెళ్ళు. ఆమె మనస్సు మరల్చి ఆమె సౌందర్యాన్ని నీ కార్యసాధనకు వినియోగపరుచుకో. అపూర్వ చింతామణి, ఆదిత్యపురం. మర్యాద తెలియని సన్యాసి ఎవరు నువ్వు? ఎందుకా నువ్వు? మీ అహంభావాన్ని. అహంభావం ఆదా? నీదా? నీదే. అంతులేని విజ్ఞాన సాగరాన్ని అవలీలగా దాటి ఆవలి గట్టుకు చేరుకున్నామని విర్రవీగుతున్నారే నీ కూతురు నువ్వు. నీ అవివేకాన్ని ఏమనాలి? నీ కూతురు నేర్చినదెంత? కడలి గట్టున గబ్బలేరుకుని అవే ఆణిముచ్చారని మురిసిపోతున్నారు మూర్ఖులు. పరవళ్ళు త్రక్కి అలల దాపున నిలబడి పురుషుడు నీరు దోసిలికి తీసుకుని అఖండ సాగరాన్ని అరచేతికి తెచ్చుకున్నామని అపోహపడుతున్నారు పసి పాపలు. ఈ మాత్రానికి ఇంత ఆర్భాటమా? ఇది పాండిత్య ప్రదర్శనమా, లేక మీ మౌఢ్యానికి నిదర్శనమా? సన్యాసి, చాలించు నీ వాచాలత్వం. మా చిరంజీవి చదువుల సరస్వతి, ఆమె నేర్వవలసింది ఇంకేమీ లేదు. నేర్పించగల గురువులు ఈ భూమండలంలో ఎవరూ లేరు. అహంకార శిఖరాగ్రాన ఆనందం నృత్యం చేస్తున్న అజ్ఞాన ఖని చింతామణి, సర్వమో తెలుసునని గర్వపడుతున్నావే. ఏది, నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఇదేనా తమరు అడిగే మొదటి ప్రశ్న? అవ్యక్తాత్మ. చెప్పు సమాధానం. లోకాన్ని సృష్టించేది ఏది, రక్షించేది ఏది, నశింపజేసేది ఏది? సృష్టించేది తలంపు, రక్షించేది అనురాగం, నశింపజేసేది ఆగ్రహం. ప్రపంచంలో మానవునకు సులభమైనదేది, కఠినమైనదేది? సులభమైనది ఇతరులకు నీతి చెప్పడం, కఠినమైనది తాను ఆచరించడం. మనస్సును కలుషితం చేసేదేది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. తీయగా హాయిగా ఉండే విషం ఏది? చింతామణి, తీయగా హాయిగా ఉండే విషం ఏది చెప్పు సమాధానం. చెప్పలేవా? చెప్పలేవా సమాధానం? ఏమిటా మౌనం? ఏ ఓటమిని అంగీకరిస్తున్నావా? చింతామణి, మేం చెప్పమా సమాధానం? చెప్పండి స్వామి. మంచి, విను సమాధానం. తీయగా హాయిగా ఉండే విషం నీకు అనుభవం లేనిది, నీ వంటి కలకంఠుల కన్నులలో కాపురం చేసే మోహం. గురుదేవ, గురుదేవ, నమశివాయ, నమశివాయ. స్వామి, క్షంతవ్యుణ్ణి, తమరు సాక్షాత్తు దేవగురువులు. మా అహంకారాన్ని అజ్ఞానాన్ని మన్నించండి స్వామి. అవ్యక్తాత్మలు వ్యక్తమైనాయి. నమశివాయ, నమశివాయ. రాజా, ఈ దేహము పేరేమిటి? విజయకేతు స్వామి.
ఈ అపజయానికి నీ అవివేకమే హేతు విజయకేతు. మన్నించండి స్వామి, అనుగ్రహించండి. ఇదేమిటి? స్వీకరించండి స్వామి. పట్టు పీతాంబరాలు, పచ్చలహారాలు. నమశివాయ. తమరు తప్పక స్వీకరించాలి స్వామి. నమశివాయ. అవ్యక్తాత్మ వ్యక్తమవుతుంది. నిన్ను సంతృప్తిపరచడానికి అంగీకరిస్తున్నాడు జీవుడు. ధన్యండి స్వామి. కానీ ఒక్క మనవి. ఆ చిరంజీవి నా ఆశాజ్యోతి. ఎవరు? చింతామణి. స్త్రీ ప్రసక్తి తీసుకురావద్దు మా వద్ద. తమరు అనుగ్రహించక తప్పదు. ఈనాటి నుండి మా చిరంజీవి తమ శిష్యురాలు. నమశివాయ. స్త్రీ అనే మాయారూపాన్ని చూస్తేనే మాకు ఏవగింపే. తమరలా సెలవిస్తే ఎలా? కరుణించండి స్వామి. ఆడదిగా పుట్టటమే నా నుంగుతన అపరాధమా. తేజోనితులు, జ్ఞాన సముద్రుడైన తమరే ఇలా బహిష్కరించి మీ బోధామృతాన్ని పొందే అవకాశం లేకుండా విలివేస్తా. అన్యథా శరణం నాస్తి. అనుగ్రహించండి. నమశివాయ. సరే, కాని రాజా, ఈ శరీరానికి అవసరమైన సౌకర్యాలన్నీ సమకూర్చగలవా నీవు? అవశ్యం స్వామి. భవత్, విద్యా మందిరానికి ఒక చక్కని ప్రాసాదం కావాలి. అందులో మణిమంటపాలు, విశ్రాంతి మందిరాలు ఉండాలి. దురాశాపూరితమైన ఈ లోకానికి దూరంగా ప్రశాంతంగా ఉండాలి. మా శృంగార సౌధాన్ని తమ అధీనం చేస్తాను స్వామి. భవత్. నమశివాయ. చింతామణి, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. స్త్రీకి ఉండవలసినది ఏది? ఉండకూడనిది ఏది? ఉండవలసిన భర్త, ఉండకూడని దత్త. కమలాక్షి, నీకెప్పుడు కళ్యాణం కాపురం తప్ప వేరే ఆలోచనే రాదు కదా. స్త్రీకి ఉండవలసినది ఆణకువ, ఉండకూడనిది అహంకారం. చింతామణి, నువ్వు మాత్రం ఈ సిద్ధాంతానికి అతీతమైన దానివి కదూ. నిజం, ఒకప్పుడు అహంకారమే నా అలంకారం అనుకునేదాన్ని. కానీ గురుదేవుని సాక్షాత్కరించిన తరువాత వారి జ్ఞాన జ్యోతితో నా అహంకారాంతకారం పటాపంచలేదు. ఇన్నాళ్ళకు నా కోరిక నెరవేరింది. గురుదేవ, సెలవు. నమశివ. అవ్యక్తాత్మ వ్యక్తమవుతుంది. చింతామణి, మా శిష్యరికం స్వీకరించాం. మా ఆదేశాలను శిరసావహించి మా ఆశయాలను నిర్వర్తించగల చిత్తస్థైర్యం అలవర్చుకోవాలి. నీవు వట్టి మట్టి ముద్దవు. నీ భవిష్యత్తును తీర్చిదిద్దవలసింది మేము. తెలిసిందా? తెలిసింది స్వామి. సంపూర్ణంగా ఆత్మార్పణ చేసుకోగలవా? చెప్తాం స్వామి. గురుకుల వాసంలో ఉన్నంత వరకు మేము గీచిన గీటు దాటరాదు. మా ఆజ్ఞలను శంకించరాదు. మా అనుజ్ఞ లేనిదే ఏది ఆచరించరాదు. అప్పుడీ అధ్యయనం సాధ్యం. ఏం చింతామణి? గురుదేవ, మీ పాదాల సాక్షి. అన్యథా దైవం నాస్తి, త్వమేవ శరణము. నమశివ. మీరుభయలు దీనికి అంగీకరించగలరని ఆశిస్తున్నాను. సాంప్రదాయానుసారం స్వయంగా పిల్లనివ్వమని అడగటానికి వస్తున్నాను. దీనికి సమాధానం రాయండి. చప్పున వచ్చి ఆ ముచ్చట కాస్త తీర్చమని. పురందరుడు మన అమ్మాయిని చేసుకోవాలని కాంక్షించడం సహజమే. కాని అతడికి మన చింతామణితో సాటిగా గల విద్యా వికాసాలు ఉండాలి కదా. నాన్న. ఏమిటి నాన్న, నా సంగతి ఏదో మాట్లాడుతున్నట్లున్నారు? అవునమ్మా, యుక్త వయస్కురాలు అయ్యావు నువ్వు. నీకు మూడు ముళ్ళు వేయించే ముచ్చట ఎప్పుడు తీరుతుందా అని మీ అమ్మ ఆశపడుతున్నది. ఇదిగో, నీ మేనమామ పురందరుడు నిన్ను చేసుకోవాలని ఆశపడుతున్నట్లు ఉత్తరం రాశాడు. ఎవరు? మావయ్య. అవునమ్మా. ఏమమ్మా, వెంటనే రమ్మని ఉత్తరం రాయమన్నావా? మావయ్యని చేసుకోవటం నీకు మనసే కదమ్మా. గురుదేవుని అడగంతే ఏం చెప్పలేనమ్మా. వెళ్ళి అలాగే అడిగిరమ్మా. అలాగే నాన్న. వివాహమా? నమశివాయ. వివాహం విద్యనాశాయ అన్నారు. అంగీకరించావా? లేదు గురుదేవ, తమ అన్నది కోసం వచ్చాను. చింతామణి, సహృదయులు మెచ్చే సాహిత్య సరస్వతి విని
ఆ భారతి కూడా నీ ప్రతిభకు తలవంచుకుంది. పురుషులను సమ్మోహింపజేసే శారీరక సౌందర్యం, విద్యావంతులను ఆకర్షించే కళా ప్రావీణ్యం ఉన్నాయి నీకు. అన్ని తమ ఆశీర్వాదం వల్ల సమకూరినవే స్వామి. నీ విద్యకి రూపానికి అనురూపుడైన భర్త లభించాలనే మా ఏకైక వాంఛ. చిక్కని పాలకైనా చక్కెర కలపాలి కదా రుచించడానికి. అయితే నా కర్తవ్యం ఏమిటి స్వామి? ఈ పవిత్రాత్మ ఆదేశించినట్లు నడుచు, నీ జీవితం సఫలమవుతుంది. కాని చింతామణి, మేము చెప్పినట్లు చేయగల చిత్తస్థైర్యం ఉన్నదానికు, నీ గురుపుంగోల నిర్ణయాలను నిర్వర్తించగల మనోధైర్యం ఉన్నదానికు. సర్వజ్ఞులైన తమకి సందేహం ఏమిటి స్వామి? తమ ఆజ్ఞ ఎలాంటిదైనా శిరసావహిస్తుంది చింతామణి. ఆదేశించండి స్వామి. అయితే కూర్చు, జాగ్రత్తగా విను. ఇక్కడ ఒక చక్కని మందిరాన్ని నిర్మించాలి, అందులో ఒక స్వర్ణ సింహాసనం అమర్చాలి. నేనిచ్చే మంత్ర ఖడ్గాన్ని ధరించి నువ్వు ఆ సింహాసనం అధిష్ఠించాలి. ఆ సింహాసనానికి సరిగ్గా దిగువ భాగాన ఒక భూగృహాన్ని నిర్మించాలి. మేమందులో దాగి ఉంటాం. నీకు మూడు క్లిష్టమైన ప్రశ్నలు చెబుతాను. నిన్ను వరించవచ్చిన వారిని ఆ మూడు ప్రశ్నలు అడగా. సరైన సమాధానం చెప్పేచో వరణం, లేనిచో మరణం. మరణానికి వెరవకుండా వచ్చేవాడు వీరు. నీ ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పగలిగిన వాడు నీ పాండిత్యానికి తగిన ప్రతిభాస. నీకు తగిన వరుణ్ణి నిర్ణయించడానికి ఇంతకంటే చక్కని పరీక్ష లేదని మా నిర్ణయం. చిత్తం గురుదేవ. ఈ ప్రశ్నలకు సమాధానాలు మాకు తప్ప మరెవ్వరికీ తెలియవు. అందుకే మేము భూగ్రహంలో దాగి ఉంటాం. సమాధానాలు సరైనవైతే మేము మౌనం వహిస్తాం, లేదా నీ సింహాసనాన్ని కదుపుతాం. నీవని గ్రహించి వెంటనే అతని శిరస్సు ఖండించాలి. శిరస్సు నేను ఖండించాలి? అవును. చింతామణి, ఇంతటి కఠినమైన పరీక్షను ఎందుకు పెట్టామో ఊహించలేకపోతున్నావు. నీకు మేము గురువులం, ఇంతకాలం మా శిష్యరికం చేశాం, విజ్ఞాన సాగరాన్ని మధించి ఉత్తీర్ణమయ్యాం. ఇప్పుడు నీ ఎడల మా కోరిక ఏమై ఉంటుందో ఊహించావా? నీ విద్యా ప్రౌఢిమను విశ్వమంతా గుర్తించి కీర్తించాలి. పండితులు, కళాకోవిదులు, రాకుమారులు నీ పేరు విన్నంతనే కంపించిపోవాలి. అది చూచి ఈ ఆత్మ ఆనందించాలి. తెలిసిందా? మా నిర్ణయాలను నిండు మనస్సుతో నిర్వర్తించలేవా? సంకల్ప బలం సరళిపోతున్నదా చింతామణి? ఇన్నాళ్ల మా అధ్యాపకత్వం అపాత్రదానమైందా? ఇంత విద్యా వివేకం ఉండి ఒక సామాన్య స్త్రీవలి బలాబలాలు చూచుకోక, సాటి మేటి తారతమ్యాలు తెలుసుకోక, అడిగిందే తలవుగా ఒక పురుషులకు బానిసవుతావా? ఇంత మాత్రానికి ఎందుకు ఈ విద్యాభ్యాసం? మాకెనా సాయాసం? చింతామణి, ఇక మేము వెళ్తున్నాం. స్త్రీని చెంచల హృదయమని మరొక్కమారు రుజువు చేసి ఇక మా శరీరానికి తగవు. గురుదేవ అనుగ్రహించండి, మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను, ఏ పరీక్షకైనా నిలబడతాను. ఆ మాట మరొక్కమారు మా పాదాల మీద ప్రమాణం చేయి. ఇదే నా ప్రమాణం. వెళ్ళి నా నిర్ణయాన్ని తల్లిదండ్రులకు తెలియజేస్తాను. వారు ప్రాధేయ పెడితే? కరిగిపోను. బెదిరిస్తే? సడలిపోను. అపకీర్తిని, అమానుషమని అఘాయిత్యం చేస్తే? వినుదే. భేష్ చింతామణి, భేష్. ఇక విజయం నీదే. నా ఇష్ట సిద్ధి సూచనలు ఆరంభమైనాయి. నా మనోరథం ఆనంద శిఖరాలకేసి పరిగెడుతోంది. నా అభీష్టం నెరవేరడానికి అంకురార్పణ జరిగింది. నమశివాయ, నమశివాయ. ఏమిటమ్మా ఈ నిబంధన? ఇంతవరకు ఎవ్వరూ కని విని ఇరుగదు. ప్రశ్నించటం, పరీక్షించడం పరిపాటి, కానీ తలలు తీయించడం అవసరం నాన్న. ప్రాణాపాయ భయం లేకపోతే అప్రయోజకులు కూడా ఆశిస్తారు. వెచ్చని తోరణాలకు వెచ్చని తలల. కానీ ఈ రక్తపాతాన్ని చూచి లోకం పరిపరి విధాలు చెప్పుకుంటుంది. తమ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ముందుకు వచ్చి వివిధ పరీక్షల్లో ప్రాణాలు కోల్పోయిన పండితులు ఎందరో ఉన్నారు. తగిన భర్తను ఎన్నుకోవటానికి అనుసరించే ఈ విధానాన్ని రక్తపాతం అంటే, సమరాగణంలో జయించిన సూర్యుణ్ణే వరిస్తానని శౌర్యం పలికిన స్త్రీ కూడా రక్తపాతం జరిపినది అవుతుందా నాన్న? అవును, అదే నిజమే. మీ పుత్రికను వాదనలో ఓడించలేక
పలువురు ప్రాణాలు కోల్పోయారంటూ నా ప్రతిభను ప్రపంచం కీర్తించాలి. ఆదిత్యపురం యశస్సు అష్టదిక్కులా అలుముకోవాలి. అపూర్వమైన పరీక్షతో నా పేరు అపూర్వ చింతామణని అమరమైపోవాలి. అదే నా ఆశ, అదే నా ఆదర్శం. నాన్న అంగీకరించరా? సరేనండి నాన్న, సరేనండి నాన్న. సరేనమ్మా, నీ ఇష్టం. అయితే నా శపథాన్ని చాటించండి నాన్న. అలాగేనమ్మా. నన్ను ఆశీర్వదించండి. పెండ్లి చూపులు కానీ ప్రత్యేకంగా ఇప్పుడు బయలుదేరి రావాల్సినంత అగత్యం ఏమీ లేదా? అంటే దీని ఆంతర్యం ఇప్పుడు కాకపోతే మరిప్పుడు రావాలో అదేనా రాయద్దు? తెలివి తక్కువ దద్దాం. వర నిర్ణయంలో స్వేచ్ఛాధికారాన్ని ప్రయోగించ ప్రయత్నిస్తున్నాడు. చింతామణికి నేనంటే పంచప్రాణాలు. మంత్రి గారు, ఆదిత్యపురానికి మేమే స్వయంగా వెళ్ళొస్తాం. పురంధర, నీ శ్రేయస్సు కోరి చెబుతున్నాం. చింతామణిని మర్చిపో. మరచిపోవటం మరలిపోవటం ఈ జన్మకి కలదు. మాంగల్య ధారణమో మరణమో తప్పదు బావా, తప్పదు. వద్దు తమ్ముడు, వద్దు. ఇంత అఘాయిత్యానికి పూనుకోవద్దు. మీరు చేస్తున్న అఘాయిత్యానికన్నానా? చిన్ననాడు చేసుకున్న బాసలన్నీ చెరపివేశారు. రక్త సంబంధాన్ని తుంచి రాక్షసత్వానికి పూనుకున్నారు. ఈనాడు చింతామణి విద్యావతి విజ్ఞాన కలి అయినందువల్ల నాకివ్వడం ఇష్టం లేక ప్రశ్నలని పరీక్షలని పన్నాగాలు పన్నారు. నాటే మారుతున్నా. పురంధర, ఆవేశంలో అనవసరంగా మాట్లాడు. ఇందులో నాటకం ఏమీ లేదు. ఈ పరీక్ష నీకు ఒక్కడికే కాదు, అందరికీ. నా తర్వాత ఇంకా కొందరు కూడానా? ఆ అవకాశం లేకుండా చేయడానికే వచ్చాను. చింతామణిని తప్పక చేపట్టి తీరుతాను. నువ్వు కూడా నాకు కాకుండా పోతావా? అదేం జరగదక్క, నేను చింతామణిని తప్పక జయించి తీరుతాను. నువ్వంటే ఓ నన్ను రాగం కొద్ది చెప్తున్నాను. చింతామణి సామాన్య స్త్రీ కాదు. సామాన్య స్త్రీ అసలు స్త్రీయే కాదు, అనురాగం అభిమానం కోల్పోయిన పాషండిని. ఇక నాకు ఎవరి ఆదరాభిమానాలతో పని లేదు. నేనే స్వయంగా చింతామణి చూస్తాను. అపూర్వంగా ఉంది. ఇన్నాళ్లుగా ఎవరూ రానిది, ఇవాళ ఎవరో వచ్చి గంట మూపిస్తున్నారే. ఎవరో దురదృష్టవంతుడు, యమపురికి వెళ్లే దారి తెలియక ఇలా వచ్చి ఉంటాడు. నేను చింతామణి మేనమావను, పురంధర మహారాజును. వెళ్ళి చెప్పు. తమ రాక కారణం? ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి. చిత్తం, దయచేయండి. అమ్మా, మీ మేనమామ గారు పురంధర మహారాజులా? మావయ్య, చింతామణి ఏమిటా తొందర? ఎక్కడగా పరువు? ఇంతకు వారు ఎందుకు వచ్చారో ఏమో. ఎందుకే ఉంది, నన్ను చూడటానికే వచ్చుంటారు. కాదమ్మా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి. ఎక్కడున్నారే వారు? నీ పాదాలు పట్టుకు ప్రార్థిస్తున్నాను. అవసరం లేదు, నన్ను పిరికివాణి చేసే ప్రయత్నం అక్కర్లేదు. నా కోసం కాదు మావయ్య, అమ్మ కోసం. ఒక్కగానొక్క తమ్ముణ్ణి అల్లుణ్ణి చేసుకోవాలని ఎంతో ఆశపడ్డ అమ్మ కోసం. చింతామణి, నీకన్నా దృఢ నిశ్చయంతోనే వచ్చాను. ఇక లాభం లేదు. వెనుదిరిగి భీరు అనిపించుకోవడం కన్నా వీరమరణం మేలు. పద పరీక్ష మండపం. మావయ్య, నన్ను గురించి నువ్వు లోకం ఏమనుకున్నా సరే, పరీక్ష ఫలితాలు ఎటు తేరినా సరే, నా హృదయం నా అనురాగం మాత్రం నీవే. నమశివాయ్, నమశివాయ్. విజయధ్వనులు నిలదించటం మొదలు పెట్టాయి. కీర్తిని శ్రేణి మొదటి మెట్టుపై నేను అడుగుడబోతున్నావు. మనస్సును దృఢపరచు. గురుదేవ, వచ్చిన వారు నా మేనమావ. నీ ప్రతిజ్ఞకు తగిన పరీక్ష. మనస్సును చెలించనీయకు చింతామణి. స్వామి, ఆప్త బంధువుని ఆహుతితోనా ఆరంభించటం ఈ శపథం? బంధువులకు ఒక నిబంధన, పరులకు మరొక నిబంధననా? ఇంతటి అబలవు ఈ ప్రబల పరీక్షకు ఎందుకు పూనుకున్నావు? నీ సూర్య ప్రతాపాలు ప్రచారం కాబడే సమయం వచ్చేసరికి వెలుదీయటం పిరికితం. సమరాంగణంలో కాలు పెట్టి చావుకు భయపడి రోదించటమా? కూడదు. కాదు గురుదేవ, బంధు పాశం.
కురుక్షేత్రంలో కాలుపెట్టిన అర్జునునికి కూడా ఇలాంటి సందేహమే ఆవహించింది. కాని గాంధీవా నిత్యాక కలవల పడితే లాభం లేదని విజృంభించాడు. హిత్ విజయాలు వాటంతటవే లభించాడు. మామయ్యేది మహేశ్వరుడయ్యేది నీ కర్తవ్యాన్ని నెరవేర్చి తీరవలసింది. చేసిన శపథాన్ని దారవిడవటం నీలాంటి శౌర్యవతికి సిగ్గుచేడు. చింతామణి, తత్తరపడ, ప్రశ్నలు బాగా గుర్తుంచు, వెళ్ళు, సింహాసనాన్ని అధిష్ఠించు. గురుదేవులు ఆజ్ఞాపిస్తున్నా. చెప్తాం గురుదేవ. నమశివాయ. సమాధానం చెప్పటానికి వ్యవధి 2 ఘడియలు మాత్రమే. ఈలోగా చెప్పలేకపోతే. హెచ్చరికలు అనవసరం. అడగవచ్చు నీ ప్రశ్నల్ని, తెలుసుకోవచ్చు ఈ పురంధరుని ప్రతిభా విశేషాన్ని. అయితే విను. అక్కగారి ఆశాపాశాన్ని, అభిమానుల హితవచనాల్ని అలక్ష్యం చేసి అఖాయిత్యానికి పోనుకున్న పురంధర మహారాజా, విను మొదటి ప్రశ్న. తమ్ములను భ్రతృని రక్షించడానికి తలపడి మాంత్రికుని మంత్రదండం అపహరించిన రాజు ఉన్నాడా, మరణించాడా, అతడెవరు? రెండవ ప్రశ్న. వెన్న చూపులని వెర్రి ఆవేశంతో విచక్షణ వీడిన వీరకేసరి, విను రెండవ ప్రశ్న. మగవయ్య జన్మించి మగవేషం ధరించి మంత్రిత్వం నెరపి పంచ కన్యలను వెంటబెట్టుకుని వస్తుండగా ఆ కన్యలను చెరబెట్ట చూచిన మాంత్రికులు శిక్షించి తరిమిన శీలవతి ఉన్నదా, మరణించినదా, ఆమె ఎవరు? ఇక 3వ ప్రశ్న. సన్యాసికి సాయపడిన సుధయు, అతన్ని అంతమందింప చూచిన మతియు సజీవులే ఉన్నారా, మరణించారా, ఆ సుధామతుల గతి ఏమైంది? పురంధర మహారాజా, ఉన్న వ్యవధి 2 ఘడియలు మాత్రమే. చింతామణి, నీ వంటి ధైర్యశాలిని ప్రపంచంలో నేను ఎక్కడా చూడలేదు. నమశివాయ, నమశివాయ. నీకా విచారం, నీ కీర్తి గాథలో ఇది మొదటి అధ్యాయం. లే, ధైర్యం వహించు. నీ యశశ్చంద్రికలు విశ్వమంతా వ్యాపించాలి, వీరుల శిరస్సులు ఖండించాలి. ఎవరు వచ్చినా నీ దీక్ష సరళకూడదు చింతామణి. నేటి నుండి నీ నామం శిరఛేద అపూర్వ చింతామణిగా చరిత్రలో సువర్ణాక్షరాలు తొలికింపబడాలి. తమ అనుగ్రహం. ఎవరెక్కడ? ఈ ఖండిత శిరస్సును తైలభాండంలో ఉంచి పురంధర మహారాజు అని వ్రాసి ప్రజలపరచండి. వెళ్ళండి. చెప్తాం. ప్రభు, జరిగిపోయింది. శిరఛేదం జరిగిపోయింది. పురంధర మహారాజులు మరణించారు. అన్నట్టు చింతామణి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పురంధర మహారాజు బలైపోయాడంట. అలాగా అయితే చింతామణి పాండిత్యం అపారం అన్నమాట. అపారం. ఆమె అంచు తెలుసుకుంటే మనగాడంటూ పుట్టినట్టే లేదు. 3 ప్రశ్నలు వేసి సమాధానాలు అడుగుతుందా, లేక ఒక్కొక్కటిగానేనా? ఒక్కొక్కటిగానే స్వామి. ఆ ప్రశ్నలు ఏ గ్రంథంలోనివి? అది తెలిస్తే ఆమెకి పాటికి వెండి అయిపోయే ఉండేది. సరే, చూద్దాం. ఆమె కరుణించినా సరే, మనం మరణించినా సరే, వెడదాం. ఈ ప్రశ్నల తెలివితేటలు శోధించడానిక, లేక తలలు ఛేదించి తోరణాలు కట్టడానిక? ప్రశ్నలు
అలా పాడవాలని తెలుసుకోవడానిక లేక కంఠబలాన్ని తెలుసుకోవడానిక? శిరశ్చేద అపూర్వ చింతామణి, ఎంత అహంకారం! ఆ అహంకారాన్ని నుంచి ఆమె అర్థాంగిని చేసుకుంటాను చూడు. అది ఒక్క చిక్కు ఉంది. ఏమిటది? ఆమె మూడు ప్రశ్నలు వేస్తుంది. సరి అయిన సమాధానం చెప్పిన వాళ్ళకి ఏమిటో మన సహధర్మచారిడి అవుతుంది లేదా చంపేస్తుంది. అందుకు ఇష్టపడ్డ వాళ్లే ఆమె దగ్గరికి వెళ్ళాలి. సరస్వతి కటాక్షం గల మనం ఆ చింతామణిని ఓడించి చేపట్టడం శాస్త్ర సమ్మతం. విన్నావుగా, చెప్పు సమాధానం. సమాధానం చెప్పడానికి మాకు ఇంకా రెండు ఘడియల వ్యవధి ఉన్నది. అంత చచ్చిపోయారు. ఒకళ్ళు చచ్చిపోయారు, ఇంకొకళ్ళు బతిగా ఉన్నారు. పోతే మూడో వాళ్ళు మరి ఎవరైనా కానీ చచ్చి తాగకుండా ఉన్నారు. మధ్యాహ్నం మంచిడి తాగిన అడుగు దగ్గర. అయితే వెంటనే వేటగాళ్ళకు బయలుదేరమని. తలకి చచ్చిపోతున్నాం, ఇంటికి వెళ్ళామంటే వెచ్చగా దుప్పటికి పడుకొని నిద్రపోవచ్చు. వెళ్ళేది వేటకు. యువరాజా, యువరాజా, ఏమిటిది? వేటకైనా వేళా పేళ ఉండద్దు. సింహం అన్న సామాన్య మృగమా? సింహాసనాన్ని ఎక్కటానికి సిద్ధమవుతున్న యువరాజుకు సింహాన్ని ఎదుర్కోవటంలో చాతుర్యం లేదనుకోకండి. ఏమిటి ముండి పట్టు యువరాజా? పట్టు లేదు, గిట్టు లేదు. ప్రాణాల మీద తీపున్న పిరికి పందలు ఇక్కడే ఉండవచ్చు. బయలుదేరండి. చెప్పేది వినకుండా ఈయనన్న మాట ఏమిటి? ఈయన వంశంలోనే ఉంది ఈ మొండి కూడా. లేకపోతే ఆ ఆరుగురన్నలు తండ్రి మాట వినకుండా వెళ్ళి అర్ధాంతరం తాగుతారు. ఏమన్నారు? నా బుర్ర మండా, వద్దు వద్దు అనుకుంటూనే చెప్పరాని మాట నేను చెప్పేశానే. ఏలేదు తమ్ముడు, మర్చిపో తమ్ముడు, ఊరికి ఎగతాడు కదా తమ్ముడు. రాజధానికి వెళ్ళి నాన్నగారిని అడిగి తెలుసుకుంటా. ఏంటమ్మా మీరు అంటున్నది? ఏం జరిగిందమ్మా? నా అన్నలందరూ హతులయ్యారా? ఎలా మరణించారు చెప్పండి అమ్మా, చెప్పండి నాన్న, మీరైనా చెప్పండి. ప్రతాప, ఆదిత్యపురం యువరాణి అపూర్వ చింతామణి తన్ను వరించి వచ్చిన వారిని మూడు ప్రశ్నలు అడుగుతుంది. సరైన సమాధానం చెప్పిన వారిని వివాహం ఆడుతుంది, లేని వాళ్ళ తల నరికిస్తుంది. వద్దు వద్దు అంటున్నా వినకుండా. మీ అన్నలందరూ ఒకరి వెంట ఒకరు ఆ పరీక్షకు వెళ్ళి ఎంతటి ఘోరం! నా అన్నలందరూ ఇంతటి ఘోర మరణాన్ని పొందారా? ఆ రాక్షసింకా ప్రకృతి ఉందా? ఉంది నాయనా, ఉంది. ఇప్పటికి 999 శిరస్సులు ఖండించింది. నా సోదరులను అంత ముందు ఇచ్చిన హంతగురాలకి తగిన ప్రతీకారం చేస్తాను. ఏమైనా సరే నేను పెడతాను. దిగుమింగుతూ ఉన్నా, నువ్వు మమ్మల్ని అన్యాయం చేస్తావా? నాయన, నువ్వు కూడా వారిని అనుసరించి మమ్మల్ని అధోగతి పాలు చేస్తావా? అధోగతి? నాన్న, సంకుచిత హృదయంతో మమకారం కొట్టి నన్ను వారించకండి. రాజు రైతు అన్న విచక్షణ లేకుండా ఆ రాక్షసి సాగిస్తున్న మారణ యాగంలో మీ పౌరులు ఎందరూ మరణించారు. ఆ యువకుల తల్లిదండ్రులు ఎంత క్షోభిస్తున్నారో విశాల హృదయంతో ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, ఆ హంతకిని జయించి ఆమె అహంకారాన్ని అణిచి ఆమె విలయ తాండవానికి భర్తవాక్యం పలకటమే నా కర్తవ్యం. కర్తవ్యాన్ని అలక్ష్యం చేసి జీవించడం కన్నా కంఠాన్ని కోల్పోవటమే శ్రేయస్కరం. వెనుక వారి పొరపాట్లను సరిదిద్దుతూ విజయాన్ని సాధించటమే వీరోచిత కృత్యం. నాన్న, ఆదిత్యపురానికి నేనే ప్రయాణమవుతాను, నన్ను ఆశీర్వదించండి. ఆ కాళీమాతే నిన్ను కాపాడాలా ఆయన? అమ్మా, నా కడుపు పంట నాకు దక్కనేనాయనా. వీర మాతకు విచారం తగదమ్మా, విజయం నీకు తిరిగి వస్తాను. వెళ్ళిరా నాన్న, వెళ్ళిరా. అమ్మా,
చింతామణి రాకుమారేనా? అవును. ఆమెకు ఒక ఉద్యానవనం ఉంటుందా? ఉండవచ్చు. ఆమె కొందరు జరిగత్తులు ఉంటారా? ఉంటారు. వాళ్ళంతా ఆడవాళ్ళేనా? కావచ్చు. అక్కడే ఉంది కిటుకు. ఏంటిది? ఏం లేదు, ఏదో ఒక విధంగా తోటమాలీలుగా ప్రవేశిద్దాం. మాలీలుగా ప్రవేశిద్దాం. అక్కడ ఎత్తు వేసి మన విషయాన్ని మనం రాబట్టుకుందాం. భేష్ కాలి భేష్! ముందు ఈ సత్రాధికారి వద్దకు వెళ్ళి సాధ్యమైనంత సమాచారం సేకరిద్దాం. సరే. అమ్మయ్యా, ఏమండి ఈ ఇల్లు మందేనా? ఎందుకు? దాహం వేస్తుందండి, కొంచెం మంచి నీళ్ళు ఉంటే ఇప్పించండి. ఇక్కడ నీళ్లు లేవు, పాలు లేవు, పండి. పాలున్నా వద్దులేండి, కొంచెం నీళ్లు ఇస్తే చాలు. ఇదిగో, ఇదేమన్నా సత్రం అనుకున్నావా, చదివేందుకు అనుకున్నావా? వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి నీళ్లు పోయడానికి. ధర్మం ఒకటేనమ్మా, చివరకు మిగిలేది. మిగిలవద్దు, తగరవద్దు, వచ్చిన దారినే పండి. అరే మా ఊరికి ఎక్కి లాగెట్టుకు లేవు, కాస్త పెరసింపు నీళ్ళు ఇప్పించమని పుణ్యం ఉంటది. పొద్దున్నే ఏమిటి పాడుపడా, బానే ఉంది. ఆహా, ముత్యాలు రత్నాలు పూసే తోటలాగుంది కాళీ. అవును, అందాల తోట, రత్నాల తోట. ఏమండి మీ పేరు? పేరు కూడా అదే. ఏది? రత్న. రత్నవా? ఓహో, తోట తగిన రూపం, రూపాన్ని తగిన పేరు. ఓహో, భలే ఉంది. అమ్మాయి లోపల తీసుకెళ్ళు. ఎవరు? ఎవరు అబ్బాయి ఇది? ఉత్తరాది, చాలా దూరం లేండి. నేను తాగండి. కూర్చో. పెద్దవాళ్ళ దగ్గర కూర్చోవాలంటే నాకు భలే ఇదిగా ఉంటుంది తాత. మంచి వాళ్ళకంతే నాయన. అవును కాని తాత, ఇంత పెద్ద తోటలో ఒక్కడివి ఒంటరిగా ఎట్లా పని చేస్తుండవు? అందులో ఈ ముసలితనంలో తప్పుతున్నారాయనా? తనువు తెల్లారే దగ్గర చేసుకోక తప్పదు. అంతేలే తాత, మేం కూడా పని కోసమని పొట్ట చేతిలో పట్టుకుని వచ్చు. మమ్మల్ని పనులు పెట్టుకో తాత, జీతం పత్తి ఏమి ఎనక్కర్లేదు. ఒక్క పూట భోజనం పెడితే చాలు తాత. చోటు మీరు వయసులో ఉండే కుర్రాళ్ళు. హరిహరి హరిహరి హరిహరి, మీకు ఆ సందేహం అక్కర్లేదు తాత, మాకు ఆడవాళ్ళంటే హడలు. దానికి కాదు, ఇది చాలా రహస్యమైన చోటని. శివశివ శివశివ, దానికి మాకు సంబంధం ఏంటి తాత? మేమేమిటో మా పనేమిటో. సరేలే, అలాగే చేతులు కాని. ఆ అబ్బాయి ఎవరు? మా తమ్ముడు అండి. అవునండి. అమ్మాయి రత్నం, రత్నం. ఏంటన్నా? ఇతను తీసుకెళ్ళి తోటలో కలుపు తీయండి. సరే. అబ్బాయి నువ్వు నా తోట రా, పూల తోటలో వెళ్దాం. అలాగేనండి. వికరించే సౌందర్యం, సౌందర్యాన్ని సిగ్గుపరిచే పాండిత్యం, అన్నిటినీ అడవిని కాసిన వెన్నెల చేస్తున్నావు చింతామణి. నా సర్వస్వం కీర్తి సాన్నిధ్యంలో అర్పించానని నీకు తెలియదా కమల? తెలుసు కనుక నేను దిగులు పడుతున్నాను. పూజార్హమైన పుష్పం చెట్టునే వాడి వడిలిపోతుంది అని నా బెంగ. ఏ సుందర రాకుమారును చేరవలసిన నీ శృంగార జీవితం కీర్తి పాదాల క్రింద నలిగిపోవడం చూస్తుంటే నా మనసు కలిగిపోతుంది చింతామణి. నీకు పెళ్లి మీదకి పోయిందల్లే ఉంది మనసు. పోనీ, నువ్వు కావాలంటే పెళ్లి చేసుకోరాదు. నువ్వు బ్రహ్మచర్యంలో ఉంటి, నేను మాత్రం వివాహం చేసుకుని సుఖాలు వెళ్ళబోయినా చింతామణి. పిచ్చిదాన, వృధాగా ఎందుకు మనసు కలత పెట్టుకుంటా? రా, అలా ఉద్యానవనంలోకి వెళదా. కమల రా. గూటిలో నా చిలక గూడు వదలి రాదు, గోరు వంక కాచి ఉన్నది అన్నయ్య, కోట ముందు కాపు వేసున్నది
గూటిలో నా చిలక గూడు వదలి రాదు గోరువంక కాచి ఉన్నది కోట ముందు కాపు వేసున్నది మాట నేర్చిన చిలక మర్మమై నా చిలక మాట వేసి దాన్ని పడతావు సమయా గూటిలో నా నువ్వు పడతావు మాట నేర్చిన చిలక మర్మమై నా చిలక మాట వేసి దాన్ని పడతావు సమయా గూటిలో నా నువ్వు పడతావు మువ్వన్నే చిలకమ్మ ఉన్నది అది ముమ్మారే ముద్దుగా పలికేది మువ్వన్నే చిలకమ్మ ఉన్నది అది ముమ్మారి ముద్దుగా పల్లికేద్దే ఆ పలుకు పంతాలు ఆ మనసు మర్మాలు తెలియాలి తెలివిగా గలవాలి ఆ పలుకు పంతాలు ఆ మనసు మర్మాలు తెలియాలి తెలివిగా గలవాలి గూటిలో నా చిలక గూడు వదలి రాదు గోరువంక కాచి ఉన్నది కోట ముందు కాపు వేసున్నది జామ పండు తినిపించు చిలకకు అది జారిపోతే విడిపించి వెళ్ళకు తమయా జామ పండు తినిపించు చిలకకు అది జారిపోతే విడిపించి వెళ్ళకా అగుపిస్తే చాలును అదే వచ్చి వాలును అగుపిస్తే చాలును అదే వచ్చి వాలును ఆపై నీ దారంతా తెలియును ఆపై నీ దారంతా తెలియును గూటిలో నా చిలక గూడు వదలి రాదు గోరువంక కాచి ఉన్నది అన్నయ్య కోట ముందు కాపు వేసున్నది ఒక్క పండ లెక్కతో తక్కువయింది అది చిక్కితే చిలకమ్మ నిక్కుతుంది ఒక్క పండ లెక్కతో తక్కువయింది అది చిక్కితే చిలకమ్మ నిక్కుతుంది అదే కదా చిక్కదు ఆ నిక్కే కూడదు అదే కదా చిక్కదు ఆ నిక్కే కూడదు ఆఖరికి గోరంక విడబోదు ఆఖరికి గోరంక విడబోదు గూటిలో నా చిలక గూడు వదలి రాదు గోరువంక కాచి ఉన్నది కోట ముందు కాపు వేసున్నది గూటిలో నా చిలక గూడు వదలి రాదు గోరువంక కాచి ఉన్నది కోట ముందు కాపు వేసున్నది అన్నయ్య కోట ముందు కాపు వేసున్నది రే అబ్బాయిలు ఏమిటా పాటలు పాడుకోవడం పని చూసుకోకుండా ఏం లేదు తాత మా వాడికి అమ్మగారు అమ్మగారు జ్ఞాపకం వస్తాను ఊరికే గొడవ చేస్తున్నాడు పో అన్న నన్ను చూస్తే ఎప్పుడు పరాచికా లేలే తాత సరే సరే రాకుమారి రాబోతున్నా రాణి తాత మన వేసిన ఉచ్చు సరిగ్గా ఉంది ఏమిటా ఉచ్చు ఏం లేదు తాత చిలకలకు ఉచ్చు వేశాం దాని మాట నేను అంటున్నాను తాత ఉచ్చేసాను నా చేత కాక అదురు కదా అని కుర్రాలను కూడా పెట్టి నీళ్లు పోయిస్తున్నా అవునవును ఈ లేత గన్నేరుకి ఏనాడు నీళ్లు పోయకపోతే ఆనాడే వాడిపోతుంది మంచి వాళ్ళే పెట్టాం ఆ లత చూడండి మేము వచ్చినప్పటి నుంచి ఎంత కోమలంగా అల్లుకుంటుందో మెలకుగా మాట్లాడి ఉపయోగం లేదు ఒళ్ళు మంచి పని చేయటం నేర్చుకోవాలి లేదమ్మా ఎంత పని అయినా చిటికలో చేస్తారు అవును ఆ వైఖరి ముఖంలోనే తెలుస్తుంది చాలే మా తెలిసిందా అలా చెప్పొచ్చా మాలి వీళ్ళ చేత బాగా పని చేయొచ్చు అలాగే మేడం బాయ్ పని చూసుకో
కమలాచి. అరే అనుకున్నంత అయింది. ఏంటి ఆ గులాబీ మొక్క తలుపు తీయమని చెప్పడం మర్చిపోయాను. నువ్వు వెళుతూ ఉండు, నేను మళ్ళీ వెళ్ళి చెప్పొస్తా. అహంకారిని కదా ఈ కమలాక్షి నయమంటావు. అంతే కదా చింతామణులు లేని సంస్కారం ఈమెలో కనుక నాపై అభిమానంతో మాట్లాడి అంతే చింతామణి కోపానికి కూడా గురైంది. ప్రతాప్, బహుశా నువ్వు రాకుమారుడు అని తెలుసుకొని ఉంటుందేమో. ఎందుకీ సందేహం? అందుకనే నీతో అంత అభిమానంగా మాట్లాడింది. ఏ పుట్టలో ఏ పావుందో మనకేం తెలుసు. ఆడది కదూ, ఆ హట్టే పసిగట్టేసి ఉంటుందిలే. నేను ఎవరైంది ఆమెకు తెలిసినా నష్టం లేదు. ఆమె విశ్వసీరాలు గుణవతి. వచ్చిందిగా. ఇక్కడే? అవును, అంతఃపురంలో చిలక ఆరు బయటికి ఎలా వచ్చిందో. రెక్కలు వచ్చిన చిలక ఒక్కచోట ఉండగలదా? నా చిలక ఎటుపోయిందో. ఇప్పుడు ఇక్కడే ఉండాలి. ఎటుపోయి ఏ కొమ్మ మీద వాలిందో. మన్నించడానికి నేనేవరు? మన్నించడమే కా, మన్నన చేసి ఏలుకోగలవారు కూడా మీరే. రాకుమార రాకుమారా? అవును రాకుమారా. ఎవరిని మీరు అంటున్నది? ఎదుటిన్న వారిని. నేను రాకుమారుణ్ణి కాదు, మీరు పొరపడుతున్నారు. ఈ తోట మాలిని. నిజం, ఈ కన్నెలతకు అల్లుకునే ఆధారం అందించవచ్చిన తోట మాలిని. రాకుమార నా దగ్గర దోగుచున్నాడవచ్చు. నేను కైవల్యపుర రాకుమారు కార్యార్చిన ఈ వేషంలో ఉన్నాను. నన్ను కనిపెట్టావు కానీ బయట పెట్టవు కదా. అనుమానించి నన్ను అవమానిస్తున్నాను. మీ మేలు నేను కాదా? మీ శత్రువులు నాకు మిత్రులు అవుతారా? ఇంకా సందేహమా స్వామి? మీ మనసు తెలిసేదాకా అంతేగా రాణి. ఇప్పుడు మీ మనసుని అడిగి తెలుసుకోండి. నా మనసు నా దగ్గర ఉంటేగా. ఇంతవరకు జాబిలి మబ్బులు చాటున దూబూచులాడాడు. ఇప్పుడు నీలాకాశంలో ఎంత నిర్మలంగా ప్రకాశిస్తున్నాడో చూశావా? కార్యసాధకులకు అన్ని అలా కలిసి వస్తాయి. నా కార్యసాధనలో నువ్వు సాయం చేయగలవా? మీకోసం ఏమైనా చేస్తాను స్వామి. అయితే చింతామణి అడిగే ప్రశ్నలు ఏమిటి, వాటి సమాధానాలు ఏమిటి చెప్పగలవా? ఏమంత కోపంగా లేచావు? ఆ ప్రశ్నలతో మీకేం పని? ఎందుకు చింతామణిని చేపట్టడానిక? కాదు, ఆమెను జయించాలి, అదే నా ఆశ. అంతవరకు నా జీవితంలో ఆనందానికి అనురాగానికి తావులేదు కమలాక్షి. ఏ సాయం చేయగలవా? చేయగల. చింతామణితో ఉండబట్టి నాకు ఆ మూడు ప్రశ్నలు మాత్రం తెలుసు, కానీ వాటి సమాధానాలు నాకు తెలియదు. సరే, ఆ ప్రశ్నలు ఏమిటో చెప్పు. తమ్ముళ్ళను బ్రతికించుకోవడానికి, తరుణిని రక్షించడానికి తలపడి మాంత్రికుని మంత్రదండం అపహరించిన రాజు ఉన్నాడా, మరణించాడా, అతడెవరు? రెండవ ప్రశ్న, మగువయ్య జన్మించి మగవేషం ధరించి మంత్రిత్వం నెరపి పంచ కన్యలను వెంట పెట్టుకుని వస్తుండగా ఆ కన్యలను చెరపట్టిన మాంత్రికుని శిక్షించి తరిమిన శీలవతి ఉన్నదా, మరణించినదా, ఆమె ఎవరు? మూడవ ప్రశ్న, సన్యాసికి సాయపడిన సుధయు, అతన్ని అంతమొందింప చూసిన మతియు ప్రాణాలతో నున్నారా, పరలోక గతులైనారా, ఆ సుధామతుల గతేమైంది? ఇంతకన్నా నాకెక్కువ తెలియదు ప్రభు. సరే కమలాక్షి,
రేపు ఎలాగైనా చింతామణితో చాకచక్యంగా మెరిగి ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఏం తెలుసుకుని రాగలవా? చిత్తం ప్రభువులాజ్ఞ కాదనగలవా? మీకోసం ఇక్కడే కాచుకుని ఉంటాను. నేను మీకోసం ఇక్కడికే వస్తాను. పెద్ద ధైర్యశాలని చెప్పావుగా, అందుకని పరీక్ష చేసి చూసేశాను. అంతేగా పరీక్ష చేసి ఎవరైనా భయపడతారు. మామగారు మీ నాన్నగారు వచ్చా రత్న? మరే ఈ ఇంట్లో కూర్చున్నాను. మరి పెళ్ళే ఇదిగో ఆఖరి మాట చెబుతున్నాను విను. నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చేవాడు నే పెట్టిన చుక్కలన్నీ కలిపి ముగ్గు వెయ్యాలి. అలా వేయలేకపోతే కాళ్ళు రెండు నరికి అవతల భరిస్తాను. కాళ్ళు నరకటమే హాస్యం చేసి నడలు కుట్టి పరిస్థితి. హాస్యం ఏమిటి? నిజమే చెప్పాను. నిజమా? ముమ్మాటికి నిజం. ముగ్గురు వేసేవాడినే పెళ్లి చేసుకుంటాను. అలా వేయలేని వాడి కాళ్ళు రెండు నరికి అవతల భారేస్తాను. ఇది నా శపథం. భలే భలే, నువ్వు నాలాగే శపథం చేసావన్నమాట. నీ శపథం ఏమిటి? ఉందిలే, ఎవతైతే బంధం లేకుండా తాటి చెట్టు ఎక్కి దిగ్గలదో దాన్నే పెళ్లి చేసుకుంటానని శపథం చేసేసాను. ఆడదెక్కడైనా చెట్టు ఎక్కుతుందే, అందుకని నువ్వు మగవాడే చేసుకోవాలి. మగవాడు ఎక్కడైనా ముగ్గులు ఎడతాడు, అందుకని నువ్వు ఆడదాన్నే చేసుకోవాలి. నువ్వు మగవాడే, నువ్వు ఆడదాన్నే చేసుకోవాలి, నువ్వు ఆడదాన్నే చేసుకోవాలి. అయితే మగవాళ్ళకు ముగ్గు వేయటం రాదన్నమాట. అయ్యో నా తెలివి మండిపోను, తెలియక చేశానే శబ్దం. జాగ్రత్త, శబ్దం జార విడిచావో రెండు కళ్ళు పోతాయి. మరైతే ఎలా? ఏముంది, నువ్వు పెట్టే చుక్కల్ని ఆడదేగా ముగ్గా కలిపేది. పర్వాలేదు, ఆడదాన్నే పెళ్లి చేసుకుంటా. మగవాడే చేసుకుంటా. పర్వాలేదు, ఆడదాన్నే పెళ్లి చేసుకుంటా. నేను మగవాడే చేసుకుంటా. మరి శపథం? నేను ఒక ఉపాయం చెప్పేదా? చెప్పండి. నువ్వు చుక్కలు ఎలా పెడతావో, వాటిని ముగ్గుగా ఎలా కలుపుతావో నీకు తెలియనట్టుగా ముందుగా నాకు చెప్పేసేసి, నేను తెలిసినట్టుగా వాటిని కలిపేసేస్తాను. అప్పుడు నువ్వు తెలియనట్టుగా నన్ను చేసేసుకో, నేను తెలిసినట్టుగా నేను తీసుకెళ్తాను. ఎలా ఉంది పథకం? నీలాగే ఉంది. అక్కడోని ఇక్కడొచ్చిని వచ్చిన దానా టక్కులకు చిక్కుకుంటిని. అక్కడోని ఇక్కడొచ్చిని వచ్చిన దానా టక్కులకు చిక్కుకుంటిని. మొక్కలాగా సిగ్గు పడిచిది, మొలక నవ్వు పూలు పూసిది. మొక్కలాగా సిగ్గు పడిచిది, మొలక నవ్వు పూలు పూసిది. వలపు వాత నులక పోసిది, పంతమేసి సొంతమైతిది. అక్కడోని ఇక్కడొస్తిని వచ్చిన దానా తక్కులకు చిక్కుకుంటిని.
మనసింతా ఉన్నావే పిల్లా, ఈ మనసంతా ఉంటదో తెలియలే. మనసింతా ఉన్నావే పిల్లా, ఈ మనసంతా ఉంటదో తెలియలే. నీరు పోసి పెంచినోని నీ నీడలోనే ఉండిపోని నీ నీ ఎక్కడోడివెక్కడోడివి వచ్చిన వాడ ఇక్కడొచ్చి చిక్కుకుంటివి. అక్కడోని ఇక్కడొచ్చిని వచ్చిన దానా టక్కులకు చిక్కుకుంటివి. ఏమిటలా ఒంటరిగా దిగులుగా కూర్చున్నా? దిగులుగా ఏముంది నాకు? అదేమిటో నాతో చెప్పకూడదా? ఏముంది, నువ్వు ఒక రాకుమారి, నేను ఒక రాకుమారిని, కానీ నీకు నాకు ఎంత తేడా. నువ్వు చదువుకున్న దానివని నీకు పెద్ద పేరు ప్రతిష్ట. నీ పేరు చెప్తేనే ఎంతటి వీరులైనా విద్యావేత్తలైనా గడగళ్ళాడిపోతారు. కానీ నాకేముంది? అదా నీ కొరత? నీకు మాత్రం ఏమిటి? చింతామణి ఆంతరంగిక సఖివి, ప్రాణ స్నేహితురాలువని అందరూ ఎంతో గొప్పగా చూస్తారు. పూలతో కూడిన నారక వాసన కలిగినట్లు తెలిసినా తెలియకపోయినా నిన్ను నా అంత గొప్పదానివే అనుకుంటున్నారు. చక్కరని చెప్పినంత మాత్రం నోరు తీయబడుతుందా? పేరుకేగా ఆంతరంగిక సఖిని అంటే నీ ఆంతరంగిక విషయాలు నాతో ఏం చెప్తావు? నీతో చెప్పకుండా దాచింది మాత్రం ఏముంది? ఉంది. లేక ఏమిటి? చెప్పనా? చెప్పు. ఇప్పటికి 999 తలం తీసేసా. పురుషలోకం అంతా నీ పాదాక్రాంతం అయిపోయింది. కానీ ఇప్పటికైనా నువ్వు అడిగే ఆ 3 ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో నాతో చెప్పావా? ఇంతకంటే దాపరకు ఇంకేం కావాలి? కమలాక్షి, చెబితే నమ్మవు గాని నిజంగా ఆ సమాధానాలు నాకే తెలియవు. నీకే తెలియవా? విచిత్రంగా ఉంది. నాకు తెలిసింది కొంతవరకు. ఏమిటి? మొదటి ప్రశ్నకు మతివదనపురంలోను, రెండవ ప్రశ్నకు సంపంగిపురంలోను, 3 ప్రశ్నకు నదీశీలపురంలోను సమాధానాలు దొరుకుతాయట. మొదటి ప్రశ్నకు మతివదనపురంలో, రెండవ ప్రశ్నకు సంపంగిపురంలో, 3 ప్రశ్నకు నదీశీలపురంలో సమాధానాలు దొరుకుతాయట. ఇంతకన్నా ఇంకే వివరాలు తెలియలేదా? నాకే కాదు, చింతామణికే తెలియదు. ఆ సన్యాసి అంతవరకే చెప్పాడట. ఏమిటో ఆలోచిస్తున్నారు? ఏం లేదు కమలాక్షి, నేను వెంటనే బయలుదేరాలి. ఈ 3 నగరాలకు వెళ్లి సమాధానాలు కనుక్కుని ఆ అహంకారాన్ని జయించాలి. కార్యసాధనలో కాలయాపన జరిగి ఈ కమలాక్షిని మర్చిపోతే? కాదు, అలా ఎన్నటికీ కాదు. ఈ మహత్తర కార్యాన్ని సాధించి నిన్ను తప్పక చేపట్టి తీరుతా. నిన్ను నా రాణి చేసుకుంటా. నా మాట నమ్ముదేవి. మగవారి మాటలు నీటి మూటలు, అయినా అదృష్టం ఏనాటి? అంతవరకు ఎలా ఉండాలి, ఏం కావాలి? నేను మిమ్మల్ని విడిచి ఉండలేను. నన్ను మీతో పాటు తీసుకువెళ్ళండి. చూడు దేవి, 3 మాసాల్లో తప్పక తిరిగి వస్తాను. 3 నీ అనురాగ బలం వల్ల అది 3 రోజులే కావచ్చు. ఇదిగో నిన్ను అనవసరంగా అనుమానిస్తానా? ముత్యమా కాలి, సరే ఆ ముసలోడు చూస్తే గొలుసులు ఏర్పాటు. ఓ, ఇంతవరకు వచ్చింది ఆ సంగతి. కానీ తాత, మీ అమ్మాయి విషయం నాకేం తెలీదు. మీ అమ్మాయి వచ్చి నా దగ్గరకు వచ్చి వస్తాను. నువ్వు వెళ్ళి సత్రం దగ్గర ఉండు, నేను కొంచెం గొంతు తట్టుకొని వస్తాను. త్వరగా రత్నం, నేను త్వరగా ఊరికి వెళ్ళాలి. నువ్వు కంట తడి పెట్టుకోకుండా ఆనందంగా వెళ్ళిరాను. ఉండమంటే మాత్రం ఉంటావా ఏమిటి? రేపు తొందరగా వచ్చేస్తావు కదా. రేపే రమ్మ బాబోయ్, 4 రోజులైనా పడుతుంది. ఇదిగో రత్నం, నువ్వు అటు ఇటు చూడకూడదు, జాగ్రత్తగా ఉండాలి తెలుసా. ఇప్పుడే వెళ్ళాలి ఏంటి?
సరేలే మామతో వెళ్ళాను చెప్పు వస్తా మర్చిపోయానే ఏం లేదు అటు ఇటు చూడని చెప్పి ఒట్టు ఇద్దరు ఆదమర్చి నిద్రపోతున్నారా? అవునరా, మన గంధకపు సొరంగంలో అసలే పనులు తక్కువ అనుకుంటున్నారు. వీళ్ళని తీసుకెళ్లి పనులు పెడితే జట్టు పెరుగుద్దు. అవునవును, అధికారి కూడా సంతోషిస్తాడు. తీసుకురండి. ఎక్కడికి రండి, ఎక్కడ తెలుస్తుంది. ఉండవా గుర్రాల నీళ్లు పెట్టినావాలి. అయ్యో వదలవా అంటుంటే అన్నమాట. యదార్థం అసలే బలహీనంగా ఉన్న అతన్ని బాధ పెడితే ఎట్లా? ఏమిటి సంజోన్యత మీ ఇద్దరికి? ఇక నుంచి కలిసి తిరిగేటట్టు, తినేటట్టు, పనిచేసేటట్టు ఒకరిని చూస్తే ఒకరికి చిత్తని ఏర్పాటే చేస్తాను. ఆగండి మేస్త్రి, వీళ్ళిద్దరి మెడలకు కలిపి గొలుసులు తగిలించి పనిలోకి పంపించు. సంగతే మర్చిపోయాను తమ్ముడు. కాలి ఎట్లా ఉంది? ఎట్లా ఉండాలో అట్లాగే ఉంది తమ్ముడు. కానీ తమ్ముడు, ఈ నరకంలో నుంచి బయటపడేది ఎప్పుడు? భయపడకు, ప్రమాదమే అయినా బయటపడి ఉపాయం ఆలోచించి పెట్టాను. ఇంతకంటే ప్రమాదం ఏముంటుంది తమ్ముడు? తెల్లవారేలోగా బయటపడే మార్గం చూడు తమ్ముడు. మర్చిపోయాను తమ్ముడు.
తమ్ముడు తమ్ముడు, కాళీదేవి గుడి తమ్ముడు, లోనికెళ్ళి తల్లిని ప్రార్థించు, త్వరగా కైవల్యపురం వెళ్ళాలని. కాళీ, కార్యార్థులకి కష్టాలు, విపరీతమైన విఘ్నాలు, కానీ అంత మాత్రానికి భయపడి కర్తవ్యాన్ని గమ్యాన్ని మర్చిపోతే ఎలా? సరే, నీ సలహా ప్రకారం మా కులదైవమైన కాళీ మాత్రం ప్రార్థిస్తా, త్వరగా గమ్యానికి చేర్చను. నేను ఇక్కడ జరిగబడ్డా గాని ఆ ప్రార్థన సదా నిన్ను పూజించు వాడన్ గదే, సదా నిన్ను పూజించు వాడన్ గదే, నీ పదక్షాన పరుడన్ గదే, కరుణ చూపింపవమ్మ, వరము దీయవమ్మ, నను రోవుమమ్మ, నమస్తే నమస్తే నమాని. వత్స, ఉత్సాహాన్ని జారవిడవకు, ఉత్తరంగా వెడితే మతివదనపురానికి ఒక్కరోజు ప్రయాణం. నీకొక వరం ఇస్తాను, నన్ను స్మరించుకొని నీళ్లు జల్లితే మరణించిన వాళ్లంతా మళ్లీ జీవిస్తారు. మహాభాగ్యం తల్లి. తమ్ముడు తమ్ముడు, అమ్మవారు అనుగ్రహం చేశారు, ఇక మనకి వెనకడుగంటూ లేనేలేదు, అంత ముందడుగే. చచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా సరే మన దగ్గరికి బతికిచ్చేద్దాం. మరి బ్రతుకున్న వాళ్ళు వస్తే? బ్రతుకున్న వాళ్ళు వస్తే చూద్దాం. నీ ధైర్యమే ధైర్యం, పద తమ్ముడు. సెలవు తల్లి. మాత, కొంచెం త్వరగా భోజనం. బయలుదేరవలసిందేనా? ఉండు, చెప్తాను, ఉండు. దొరికింది దొరికింది. అదేమిటి కాళీ? దొరికేసింది. మనము బయలుదేరవలసింది ఈ బట్టలతో కాదు, కాషాయాలతో. కాషాయం కట్టుకుంటే తమ్మగా కూడైనా దొరుకుతుంది కడుపుకి. ఈ బట్టలతో వెళ్ళామంటే ఏదో బందికానాలోంచి తప్పించుకొని వస్తున్నామని చెప్పి రాజబట్టలు పట్టుకొని పోయినా పోయిందా? పాపం ఏ సన్యాసి ఆరేసుకున్నాడు? పోలేదు, అసలే సన్యాసి. పడు పడు. ఏముంది? కాళ్ళు అరిగేటట్టు తిప్పి తిప్పి మళ్ళీ అదే టోపి పెట్టి పంపాడే బసవన్న. నీకు బుద్ధి లేదు, ఏ వ్యవహారంలో పెట్టినా ఇంతే ఎల్లికిలా పడతావు, మళ్ళీ పెద్ద మగాడిని అంటావు. ఏటా వాగుడు, నాకు బుద్ధి లేదను నన్ను ఒప్పుకుంటాను, మతి మరపను మరణించుకుంటాను. మగసింహన్న మాట మర్చిపోయి నీ ఎట్ట వచ్చినాడు సులకంగా కానీ మాట్లాడవా, జాగ్రత్త. నేనేలా మర్చిపోతానులే మామా. అలారా దారికి మామా, అటు చూడు, ఎవరో ఇద్దరు ఇటే వస్తున్నారు. పరదేశంలో ఉన్నారే? అవినే అవినే పరదేశులు, పైగా సన్నాసుల్లో ఉన్నారు. శనేశ్వరులు ఎక్కడ దాపరిస్తున్నారు ఏటీళ్ళు? ఎందుకు మామా అలా కసురుకుంటావు? అన్నం పెట్టమని అడుగుతారనా? ఇదండి వాళ్ళకి. పొద్దుగోకులా బెత్తం అయ్యా, సత్యశీల మహారాజు పాలించే మతివదనపురం ఇదేనా? అవును. మీరెందుకు వచ్చారంట ఇక్కడికి? మేము ఊరూరు పల్లె పల్లె తిరుగుచు యాత్రలు చేయటానికి వచ్చాను నాయన. అలాగా నాయన అంటే వచ్చిన వెంటనే తిరిగిపోనైనా? ఏంటైనా ఏమంటైనా మీకు తీర్థయాత్ర కాదు, వైకుంఠయాత్ర ఉంది. ఎందుకని? ఎందుక మా మహారాజు గారికి సన్యాసం చూస్తే అంత ఇష్టం, పట్టి చిత్రవర్తి చేస్తే కానీ వదలడం. తమ్ముడు, ఎక్కడైనా సన్యాసికి చక్రవర్తిని చూస్తే గడ్డి పోస్తో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి, ఇక్కడ చక్రవర్తికి సన్యాసిని చూస్తే గడ్డి పోస్తో సమానంగా ఉందే. కాల మహిమ అదనే అయ్యా. మీ మహారాజు గారికి సన్యాసులంటే ఎందుకు ఇంత మంట? మంట కదా అంట. ఎందుకంట? మీరు పెట్టే తంటలోనంట. ఇదేదంట? గా సన్యాసిలో మీ మెడకాయల మీద తలకాయ నిలబడాలంటే వచ్చిన దారి మార్గాన్ని తత్సం వెళ్ళిపోండి, లేకపోతే మీ తలకే కాదు నా తలకే వస్తా సిక్కు. తమ్ముడు, ఇదేటి సన్యాసిలా అంటాడు? అయ్యా, చీకటి పడుతుంది, ఇప్పుడు ఎక్కడికి పోగలని చెప్పండి. ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లవారుగానే వెళ్ళిపోతాం. ఈ అరుగు మీద ఒక మూల పడుకుంటాం, మీకు పుణ్యం ఉంటుంది. ఉంటుంది నాయన, పుణ్యం ఉంటుంది, కానీ నా తలకాయ మటుకు సాంబత చివన్నాయనా. అమ్మా అమ్మా, ఆడవాళ్ళ గుండె చాలా జాలిగుండని విన్నాను, కాస్త మీ నాయనతో చెప్పమ్మా. మా నాయన కాదయ్యానే. నేను పద్ధతి చూసి అలా అనుకున్నాను అమ్మా, క్షమించండి. పోనీలే మావా, ఒక్క రాత్రిగా ఉండి వెళ్ళిపోని. సరే, ఆ సన్యాసిలో తిక్కురు మనకండా మూల నక్కి పడుకుని సుక్క పడటానికి ముందే లేచి సక్కపండి, గురకు కూడా పెట్టండి. పద
మహారాజు గారికి సన్నాసులు అంటే ఎందుకు అంత కోపం? అదంత పెద్ద కథలయ్యా. కొంత చెబుదు, నేను ఇనుకుంటా. ఇనుకుంటావా? ఇనుకుంటావా? ఈ మతివదన పూర్వం వేలే ఉత్తమకేతు మహారాజుకి 101 మంది పిల్లలు. అయ్యి బాబోయ్, 101 మంది పిల్లలే? అదినే, అందులో పెద్ద బాధ్య పేరు శీలవతి. ఆవిడ మా చెడ్డ గొప్ప శీలవతిలే. ఈ తతిమ 100 మంది కలిసి ఆవిడ మీద ఏవో కల్పించి మహారాజు గారికి అదే పోయిటం అదే పోయిటం 100 పోయించారు. అప్పుడు మహారాజు గారు ఏం చేశారంటే, ఆవిడ గర్భావతనికి అధికారం కూడా లేకుండా ఒలే మారని నీ గర్భంతో సైతంగా నా రాజ్యం వదిలిపెట్టి వెంటనే తత్సం వెళ్ళిపో అన్నాడు. పాపం ఆ ఇల్లాలు చిత్తం నాదా అంది. అయ్యో పాపం. ఆ తర్వాత వాళ్ళు అక్కడ అడవిలోను ఆవిడకు ఒక పెద్ద కొడుకు పుట్టారు. అదే సమయంలో ఇక్కడ 100 మందికి 100 కొడుకులు పుట్టారు. ఆ పెద్ద బాధ్య కొడుకు పేరే మన సత్యశీల మహారాజు గారు. అవునా? నంచుకుందికేం లేదంటే ఏటయ్య కూడు నువ్వు పెట్టే కూడు కుక్కలు నక్కలు కూడా నాన్న కనుక తింటున్నాను. ముందుగా అరచే ఎద్దుకొని నడివేని నంచుకో. పడే పాటికి ఈ మాత్రం చూడలే. ఏదో మాట పాట ఉందే నీదో నాదో. తింటున్నాను, కథ చెప్పు. కథ మాట కొద్దో కాదట్టు కొద్దు అది వినుకో. తర్వాత పెద్దోళ్ళు అయ్యారా వెంటనే విరోధత్తులు దేశం మీద దిగిపోయారు. విరోధులు చూశారు రాజులు రాజకుమారులు. మహారాజు గారు ఓడిపోయి పరిస్థితి వచ్చింది. ఈ సంఘ సచ్యులు తెలిసింది, వెంటనే బయలుదేరి వచ్చాడు. వాటంగా చూశాడు, రే అవలరా మీరు విరోధత్తులా రండరా, నాన్న ఇక్కడ ఉండగా మీరు వస్తారంటరా అన్నాడు. సైన్యం లేచాడు. తప్పుకో రే రండరా, మీరు రకం తప్పుతాను రాను, రండరా రమ్మన్నాడు. కొంత పని కొండ కదట కథలో ఉండే కరుక ఎటువంటిది, కథలో ఉండే కలిసి ఏంటంటే కలిసి దేశాన్ని కాపాడాడు. మహారాజు గారికి మా చెడ్డ సంతోషం అయిపోయింది. అసలు ఇంతకి సత్యజీలు తన సొంత కడుకున్న సగట మహారాజు గారికి తెలియదు. ఆ సంతోషం పట్టలేక నైనా రాడు సత్యుల్ని వచ్చాడు. ఇవాళ నుంచి నువ్వు నా ప్రధానం అన్నాడు. ఇల్లిడ్సు 100 మంది పుత్ర రత్నాలు ఉత్తడవులు కారు, ఇలా కావాల్సిన అత్ర విద్య శత్ర విద్య సకల విద్యను నేర్పించే నైనా అన్నాడు. చెత్తం మహారాజా అన్నాడు. అదినే సత్యులను ఎలాగైనా సిక్కుల్లో పెట్టాలని ఎడవలందరూ కలిసి ఏదో ఆటకెళ్తున్నావు అని చెప్పి బయలుదేరి అడవులు పట్టిపోయారు. పోయి పోయి అంతేనే, పోయినాడు మళ్ళీ తిరిగి రాలేదా? మహారాజు గారు కొద్దిగా అనుమానం వేసింది. రైట్ బట్టలు రా చెత్తం ఎట్లే తచ్చిన వెళ్ళి సత్యం తీసుకొచ్చిన ఎటు మొక్కలు ఎట్టండి రా అన్నాడు. మా పాత్ముడా, ఎక్కడ దాచావు నా బిడ్డలే, నిజం చెప్పు. మహారాజా వేటకని బయలుదేరి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు మహారాజా. నిజంగా వేటకే పోయి ఉంటే ఎప్పుడూ తిరిగి వచ్చేవారు, కానీ వారిని మాయలో చిక్కుకున్నారు. లేదు మహారాజా, నా హృదయం మాయాపూరితం అనే మాయను మచ్చన కల్పించకండి నాకు. నా బిడ్డల్ని హతమార్చి ఈ దేశాన్ని అపహరించడానికి తలపడిన ద్రోహివి, తక్షణం తీసుకొచ్చి అప్పచెప్పు నా బిడ్డల్ని, లేదా నీ అంతం చూస్తాను. మహారాజా అనవసరంగా నన్ను దూషిస్తున్నారు, నా రాజభక్తిని శంకిస్తున్నారు. ముల్లోకాలు గాలించైనా మీ పుత్రులను వెదకి తీసుకొచ్చి అప్పగిస్తాను. ఆ తర్వాత సత్యుళ్ళు రాజకుమారులందరినీ ఎత్తుకుంటూ అడవులన్నీ గాలించడం మొదలెట్టాడు. ఆ కథ అక్కడ అలా నిలబడి ఉండగా ఇక్కడ రంజనపురం అనే ఒక రాజ్యం, దానికి అంజనకేతు అనే మహారాజు, ఆయనకి మంజరమ్మ అనే కూతురు. మంజరమ్మ మంజరమ్మ ఆ అమ్మాయి ఒక రోజుని ఒంటరిగా కూతున్న సమయం చూసి బేస్తడు వచ్చి నెమ్మది చెయ్యేసి రాయేసి అన్నాడు. కట్టుకాలం చెప్పడంలో మాకు గట్టాడులే మామ, మహారాజు గారి కూతుర్ని ఓడో రాలుగాయి రాయే పోయేసంటే చూస్తూ ఊపున్నారా మహారాజు? అది కదా సార్, మహారాజు గారికి అసలు మగ పురుష సంతానం లేదు,
అనాథ బాల తీసుకున్నామని తీసుకొచ్చి అంతఃపురంలో పెంచారు. ఎంతకి? కుమ్ముడు ఆడు పెరిగి పెద్దోడయ్యాడు. పెద్దోడయ్యాడా వెంటనే రాజుగారు చచ్చిపోయాడు. రాజుగారు చచ్చిపోగానే రాలుగా రాజ్యాన్ని చేతం పోరా ఎదవా అంది. అదేడు ఉంటే ఊరుకున్నాడా ఎంట పడ్లు తప్పించుకుని ఓ దారి మార్గం పట్టి ప్రాణాలు అరచేత్తో పట్టుకుని అలా పోతూ 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 మూర్చిపోయింది. మూర్చిపోయిందా? మా అమ్మ తలుచుకుంటుందే మా అమ్మ అప్పుడు అప్పుడు ఏమైందంటే కొంతమంది పేస్తోళ్ళు అదే దారి మార్గాన్ని వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లని చూశాడు. అయ్యో పిల్ల నీకు ఎంత కట్టడం వచ్చింది? మరి చిన్న రేసు, మరి అప్పయ్య రేసు, నలుగురు నాలుగు చేతులు వేసేద్దాం రా అన్నారు. వేశారు. తిన్నగా గుడిసి తీసుకెళ్లారు. నెమ్మదిగా కాపాడుతూ వచ్చారు. పోనీ పాపం అక్కడైనా బాగా ఉంది. అదే లేదే, ఓ రోజున ఏం జరిగిందంటే వాళ్ళు చేపరాటం బయలుదేరుతూ వాళ్ళ కుల దైవాన్ని కొలవటం మొదలెట్టారు. అమ్మా మంజురమ్మా, మేమంతా యాదకెళ్ళి వస్తాం, ఇంట్లో జాగ్రత్తగా ఉందమ్మా. అలాగే మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళి భక్తిగా రండి. వస్తామమ్మా. వలలు దిగండిరా, రండిరా రే. ఏమిటి స్వామి? భిక్షాంతి. ఉండండి స్వామి. స్వీకరించండి స్వామి. నమశివాయ్. సామాన్యమైన క్షుత్తుని శమింపజేయడానికి ఈ భిక్ష చాలు కాదు, శారీరకమైన పిపాస దీని వల్ల తీరదే. ఇంకేం కావాలి స్వామి? నీ అధర సుధలతో. అయ్యో పరమేశ్వర, ఏమిటి అన్యాయం? రాసుందరి ఆగు, కపట వేషధారి, గౌరవంగా వెళ్ళిపో. వ్యస్త వస్తే నిన్ను ప్రాణాలతో వదలరు. నువ్వు ఆ పాడు గుడిసెలో ఉండడం చూసి సహించలేకపోయాడు ఈ జీవుడు. దీక్ష వేయవచ్చినందుకు శిక్ష ఇది? కాదు నా కక్షకు రావే బుయ్యారి, నువ్వు అనుగ్రహిస్తే ఆనంద సాగరంలో తేలిపోదు. దుష్టుడా, నీ బావుడు కట్టిపెట్టు, కంఠం తుడిమినా నీ కాంక్షకు సమ్మతిస్తాను. అవ్యక్తాత్మ వ్యక్తమవుతుంది. నిన్ను నా పాలిటి కామధేనువుగా భావించి రావించానే. వంచకుడా, నేను ఒంటరిగా ఉన్నాననేగా ఇలా వదులుతున్నా? ఇప్పటికైనా తీసుకువెళ్ళి నేనుండే చోట వదిలే. నా ఈ గడ్డాలు మీసాలు చూసి గజగజలాడిపోకు మంజరి. నీకోసం నూరుగురు అమాయకులైన రాకుమారులను మూర్ఛల్ల చేశా. ఇక నీ నా మధ్య నిలబడి ఏ రాకుమారుడు నిన్ను రక్షించలేడు. రా. ఆగు, ఆగు దుర్మార్గుడా, అక్కడే ఆగు. అడుగు ముందుకు పడిందా నీ అంతం చూస్తాను. సరే, కోపంతో రేగిన మనస్సును కుదుట పడని, మళ్ళీ వస్తాను.
సెలవు మహారాజా. నీ ఆలుమగలిద్దరు మా ఆనందాన్ని ఇలా పంచుకోవడం చాలా ఉదాహరణగా ఉంది. నీ ఆనందమే మా ఆనందం మహారాజా. నాన్నగారు, ఇంత నాణ్యమైన చీర నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. నాకు కూడా ఇలాంటి చీర కావాలి నాన్న. నా మనసులో కోరిక నువ్వు ముందుగా చెప్పావు చెల్లి. పిల్లలకు అలంకారాల మీద ఆశ సహజం. గుణనిధి, ఈ చీరలు ఎక్కడ దొరుకుతాయి? అవి అంత సులభంగా దొరికేవి కావు మహారాజా. చందనగంధి తాతగారికి ఒక రాక్షసు నాయావి బహూకరించింది. ఓహో, మా చిరంజీవులు మోసపడుతున్నారు. ఇలాంటివి మరి రెండు చీరలు సాధించి తేవడం మీకే సాధ్యపడుతుంది. మహారాజా, 6 మాసాలు గడువు ఇవ్వండి. శక్తివంతన లేకుండా సాధించి తెస్తాను. సంతోషం మహామంత్రి, అలాగే కానివ్వండి. సెలవు మహారాజా. భర్తను వెతకడానికి ఇదే సరైన సమయం అని చందనగండిని అక్కడే ఉంచి చంపకవతి పుష్కరపురికి బయలుదేరారు. పుష్కరపురా అంటే ఆ ముసలి రాక్షసి కొడుకుండే పట్టణం అన్నమాట. అవును. ఏమే, ఆ మరచెంబలో కాసిన మంచినీళ్ళు ఎలా పట్టుకురా, పెద్ద మరచెంబలో పట్టుకురా. ఆ బయట రాజకార్యాలేమి పాడైపోవలే, లోపలికి వచ్చి లొట్టిలో దాగిపోవ. ఆవిడ మరచెంబలే లొట్టు అంటదులేండి. కొంచెం గొంతుకు తడుపు వస్తా. కొంచెం త్వరగా రండి. ఇదిగో కాళి, రెండో ప్రశ్నకు సమాధానం ఈ కథలోనే ఉన్నది. నువ్వు మాత్రం చెడగొట్టకు. నేను చెడగొడతాను. కథ ఎక్కడికి వచ్చి ఆగింది? అదే పుష్కరపురి. పుష్కరపురి. ఆ పుష్కరపురి మడుగులో ఆ రక్కసి కొడుకు అనేక మంది మనుషుల్ని ప్రబలిస్తున్నాడు. అరే, వాడు అంటున్నమాట. అందుకని ఆ ఊరు రాజుగారు ఆ రాక్షసుని చంపాలని నిశ్చయించుకున్నారు. అలా చంపిన ధైర్యశాలకి తన కూతుర్నిచ్చి వివాహం చేస్తానని సాటింపించారు. ఇది కూడా విని చంపకపోతే ఒకనాటి రాత్రి ఆ మడుగు దగ్గరికి వెళ్ళారు. నా తల్లికి నీ ఆప్తురా అన్నమాట. అవును. అయితే నాకు అతిథివి. నేను ఒక పని మీద వచ్చాను. వచ్చినా నిన్ను ముందు మర్యాద చేయాలి. రా, నాతో రా. కోరింది తిను. నీకేం కావలసిన తృప్తిగా తిని చక్కగా విశ్రాంతి తీసుకో. నేను మళ్ళీ వస్తాను, మాట్లాడుకుందాం. మంచిది.
ఎవరు మీరు? నేనా? నేనే. నువ్వు రాక్షసుడు కూతురువా? అవును, మానవ కాంత వల్ల కలిగిన దాన్ని. ఓహో, నీ పేరు? రత్నవల్లి. రత్నవల్లి, నీకు ఈ నిర్బంధం దేనికి? నా తండ్రికి మానవుని మీద శత్రుత్వమే. బయట ప్రపంచం చాలా అందంగా ఉంటుంది కదూ. ఏ, చూడాలని ఉందా? ఎలా? దానికి ఒక ఉపాయం ఉంది. ఏమిటది? అంతా యుక్తితోనే. మా నాన్నను జయించడమే? కత్తితో సాధించేది కాదు రత్నవల్లి. నేను ఒక పని మీద వచ్చాను. మీ నాయనమ్మ నాకు ఇచ్చినటువంటి చీరలు ఇంకో రెండు కావాలి. చీరలా? అలాంటివి ఇక్కడ లేవే. అది చాలా కష్టమైన కార్యం. మా చిన్నాయనలు నలుగురు ఆ చీరలను ప్రాణ సమానంగా మహామేరు పర్వతంలో పెట్టి కాపాడుతున్నారు. వారిని జయించుట కానీ చంపుట కానీ ఎవ్వరికీ సాధ్యం కాదు. ఏ, ఆ వంశంలో వారిని సహ్యామి అంటూ నొసట మీద కొడితే కానీ చావరు. సహ్యామి? అయ్యయ్యో, తెలివి తక్కువ పని చేశానే. ఏ, వాళ్ళ జీవిత రహస్యమే చెప్పేశాను. ఎందుకు చెప్పావు? ఏమో, నాకే తెలియదు. రత్నవల్లి, నన్ను ప్రేమిస్తున్నావా? అన్నదిని
ఇద్దరు అపహరించాలని చూస్తున్నావా? చూడు చెప్తాను. మహామేరువులో నా చెల్లెలు ఒక్కతుంది. వివాహం చేసుకుంటే ఇద్దరం ఒకరినే చేసుకోవాలని శబ్దం చేసుకున్నాం. మీరు ఆమెను కూడా స్వీకరిస్తే కానీ నేను మీతో రాలేను. దానికే అలాగే తర్వాత మా రాణి గారు మహామేరు పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ రాక్షస కొడుకుల్ని చంపి చీరంలో తీసుకుని ఆ అమ్మాయిల్ని వెంట పెట్టుకుని పోష్కరాపురికి వచ్చారు. అన్న ప్రకారం తన కూతుర్నిచ్చి వివాహం చేయడానికి ఇక్కడ రాజుగారు సిద్ధంగా ఉన్నారు. చంపకవతి బాగా ఆలోచించి మీ ప్రాంతంలో ఉన్న సాధువులందరినీ రప్పించి 9 రోజులు యాకదాటిగా సమారాధం జరపాలని చెప్పారు. ఎందుకు? పుణ్యం సంపాదించుకోవడానిక? వా యొక్క భర్తను ఎదగడానికి. సన్యాసి అయిపోయిన గుణనిధి ఈ సమారాధంలోనే దొరికింది. రాజు వద్ద ఊరికెళ్ళాక పెళ్లి చేసుకుంటామని చెప్పి చెప్పి ఆ కన్యలు ముగ్గురిని ఆ రాక్షస కన్యలు ఇద్దరు పుష్కరపురి రాకుమార్తె ఒకటి మొత్తం ముగ్గురిని తీసుకుని మణిపురానికి చేరుకున్నారు. చందనగన్నికి భర్తను చూసిన వెంటనే పట్టరాని సంతోషం కలిగింది. అదంతే కదండి. నిన్న సామాన్లు చెప్తా రాశావు కదా, సరిగ్గా ఉంది. నువ్వు చెప్పింది కదంటే రాశాను. ఏం చెప్పాను? ఏమి రాశావు? ఇంకో చెప్తే ఇంగ్లీకం తెచ్చావు, మిరపకాయ తెమ్మంటే మిరియాలు వచ్చాయి, మినుగులు చెప్తే అణువులు ఎవరాయి, అమ్మా నాన్న అక్షమ్మక చెప్పిస్తేగా. అవునే, కాసులో చదువుకున్న వాళ్ళంతా కాసులు రాసులు రాసులు వేసుకుంటున్నారు, నేను ఈ గుడిసెలోనే మోసుకుంటున్నాను. రాత కొద్ది దొరికాడమ్మా కోతి మొగడని, నా కర్మ కొద్ది దొరికాడు. వద్దు వద్దు వద్దు. ఏమండి మీ కోపం వస్తే మీరు మనిషే కాదండి. కథ చెప్పండి, కథ చెప్పండి, మీరు కథ చెప్పండి, చెప్పండి. కనివ్వండి. చంపకవతి మణినిధి రాజుగారికి చీరలు తెచ్చిచ్చాను, కానీ రాజకూతుళ్ళు ఇద్దరు ఈ చీర తెచ్చిన ధీర పురుషుణ్ణే పెళ్లి చేసుకుంటాము అని పట్టుపట్టారు. చంపకవతి సరేనని వాళ్ళిద్దరిని కూడా వెంట పెట్టుకుని తమ రాజ్యానికి బయలుదేరారు. ఇంతకీ ఆ సన్యాసంగ చెప్పనేలేదే. ఇక మీదే వస్తుందయ్యా. బయలుదేరారా? ఎక్కడ పుట్టిందే? అబ్బా అక్కడేనండి, ఆ సామానం గుట్లో. మీరు కూర్చోండి, మీకేం పర్వాలేదు. నాకు తేలుమంత్రం తెలుసు, మంత్రం వేశానంటే పుట్టిన దగ్గర నుంచి సర్రం దిగిపోవాలి. మీరేం భయపడకండి, కథ చెప్పండి, కథ చెప్పండి. అమ్మా మాయి బయలుదేరారా? బయలుదేరి వెళ్తా విశ్రమించడానికి ఒక ఉద్యానవనంలో విడిది చేశారు. చంపకవతి చందనగంధి తమ భర్తతో జరిగినాటి గురించి ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. అవును, చంపకవతి స్త్రీ అన్న సంగతి ఈ 5 కన్యలకు తెలుసా? తెలిసే ఈ 5 కన్యల్ని చంపకవతి భర్తకే కట్టబెట్టాలని నిర్ణయం జరిగింది. అక్కడ భర్తతో ఏకాంతంగా జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ 5 కన్యకులు
వన విహారం చేస్తూ ఆనందిస్తున్నారు. ఇంతలో ఒక మాయ సన్యాసి, చూడవే ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి. నమ శివాయ నమ శివాయ. ఎంతటి అవివేక మానవులు, వృద్ధున పూచి సాయంత్రానికి వాడిపోయే ఈ పువ్వులను, వాడిపోగానే మాసిపోయే వాటి వన్నెలను, కాలం మారగానే చల్లదనయి నిప్పులు చెరిగే గాలిని ఎంత అభినందిస్తున్నారు, ఎంత ఆనందిస్తున్నారు. అవ్యక్తాత్మలు వ్యక్తమవుతాయి. చూడవే ఎవరో మనల్ని చూసి నవ్వుతున్నారు. ఎందుకండి, మమ్మల్ని చూసి నవ్వారు? మీ అజ్ఞానానికి. పోనండి, మీ అమాయకత్వానికి. అంటే క్షణభంగురమైన ఈ ప్రకృతిని చూచే ఇంత పరవశం చెందుతున్నారే. ఆ కొండ గుహలోనున్న ప్రతి సృష్టిని చూస్తే ఎలా మూర్ఛపోతారని ఊహించాను. నవ్వు వచ్చింది. అంత స్వామి వింతలా, ఆడే కోకిలు, పాడే నెమలి, పరుగెత్తే పూల మొక్క, మాట్లాడే లేడి పిల్లలు, ఓహోహో ఎన్ని వింతలు, ఎన్ని విశేషాలు. కానీ కానీ మీరు చూడలేరు, చూడటానికి వీలు లేదు. స్వామి వీలే లేదా? మరి మేం చూసే మార్గం? మార్గం లేకపోలేదు. నా వంటి జ్ఞానజ్యోతి వెంట ఉంటే చూడవచ్చు, త్వరలో తిరిగి రావచ్చు. కానీ కానీ ఏమిటి స్వామి? ఎలాగైనా మమ్మల్ని ఆ గుహలోకి తీసుకువెళ్ళండి. మిమ్మల్ని గుహలోక? నమ శివాయ నమ శివాయ. అపనిందకు దడుస్తున్నారా స్వామి? ఆడవాళ్ళంటేనే మాకు ఆమడ దూరమే. స్వామి మా వల్ల మీకు ఎలాంటి అపవాదు రాదు. ఎలాగైనా ఆ వింతలు చూపండి. ఈ దేశం వదిలి వెళ్ళామంటే మళ్ళీ మాకు ఈ అవకాశం రాదు. స్వామి అనుగ్రహించండి. నమ శివాయ. మా కన్నులకి కన్యలు ఎందుకు చూపావు, ఎందుకు ఆశలు రేపావు? ప్రార్థిస్తున్నారే, బలవంత పెడుతున్నారే, ఎలా కాదలం. నమ శివాయ. భారమంతా నీ మీదే వేసి తీసుకెళ్తున్నాను. కన్యలారా రండి. అవును, విహారానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదే. అవును, వెళ్ళి చాలాసేపు అయిందే, మాటల్లో పడి మర్చిపోయాం. ఎక్కడికి వెళ్ళుంటారు? మరీ పచ్చను అలా వెళ్ళి వెళ్ళి అడవులు ఎక్కడం దారి తప్పారేమో. వంచక ప్రపంచం ఇది, ఏ ఆపద. పట్టులను పంపి వెతికిద్దాం. ఎవరక్కడ? వనవిహారానికి వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు, వెళ్ళి వెతకండి. ఆగండి, నేను వస్తున్నాను. తలో పక్కా పోయి చూద్దాం. ఆలస్యం చేయకండి, త్వరగా రండి. మీకు చెప్పిన వింతలు విశేషాలన్నీ ఈ గుహలోనే ఉన్నాయి. ఏ అలా జంకుతున్నారే? జంకు కాదు, మీ మాటలకు చేష్టలకు ఏమీ సంబంధం లేదు. దొంగ సన్యాసి, కపట వేషధారి. నా వేషభాషలే కాదు, నా ఆశను అంతరంగాన్ని కూడా ఇంత బాగా అర్థం చేసుకున్నారే. ఇంకా ఆలస్యం జరిగి వదులు ద్రోహి. Thank you.
ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? అసలు నువ్వు ఏమిటి అంతా తెలియటం లేదు? ఇప్పుడే తెలుస్తున్న తల్లి, అహో కత్తిపట్టిన కాంతామణి, శాపవశాన నాకు కలిగిన ఈ స్త్రీ వ్యామోహాన్ని నేటితో నీ వల్ల విమోచనం కలిగిందా? ధన్యుణ్ణి తల్లి. అందుకే జుట్టు లేకపోతే కాళ్ళు. లేదు, ఆపు నీ నటన. నటన కాదు తల్లి, నిజం. నా మాట నమ్ము. ఓ బుద్ధిగా బ్రతుకు, ఆశ్రమ ద్రోహి. నమశివాయ నమశివాయ. తర్వాత అందరూ తమ రాజ్యానికి వచ్చారు. పెద్దరాజు గారు జరిగిందంతా విని సంతోషించి చంపకవతికే పట్టాభిషేకం చేశారు. అందుకే మా రాజ్యానికి రాణి గారి పాలన. ఇంతే కదా? ఇంతే మాత్రం అమ్మ పోయింది కదా. ఏం పాడో, తిమ్మిరిగానే ఉంది. తగ్గిపోతుందిలేమ్మా. ఏమే మంటాడుతుందా? లే, చల్లగా హాయిగా ఉంది. అమ్మా, మొగుణ్ణి మాట్లాడినందుకు వెంటనే ఏం జరిగిందో చూసావుగా. రాయైనా సరే దేవుడంటే భక్తి ఉండాలి, మట్టి ముద్దైనా సరే మొగుడంటే గౌరవం ఉండాలి. అమ్మ, తల్లి, మాయి లోపలికెళ్ళి తలంటి స్నానం చేసుకుని పొడిగుట్టలు కట్టుకోపో. చూసావా, ఇక మీద నోరు పారేసుకోక చిన్నంగా ఇంట్లోకి వెళ్ళు. ఇంకానా? సంతోషం, ఇక మేము వెళ్ళొస్తామండి. వెళ్ళండి. సెలవు, మన మాయని అడిగానని చెప్పండి. అవునమ్మా, ఆ సన్నాసి చేసిన గుడు పుఠానితో ఈ ప్రశ్నల పేరు మీదుగా ఇప్పటికి 999 పెద్ద పెద్ద తలకాయలు పోయిందా? గోహోయిందా? అలాగా యువరాజా, మీతో అన్ని విధాలా సహకరిస్తాను. ఏమిటా ప్రశ్న? ఇదే ఆ ప్రశ్న. మగువయ్యి జన్మించి మగవేషం ధరించి మంత్రిత్వం నెరపి పంచ కన్యలను వెంట పెట్టుకుని వస్తూ ఉండగా దారిలో ఆ కన్యలను చెరబట్ట చూచిన మాంత్రికుని శిక్షించి తరిమిన సీనవతి ఉన్నదా మరణించినదా? ఆమె ఎవరు? ఇంకా బ్రతికే ఉన్నాడా ఆ కపట సన్యాసి? మా వద్ద వాడు నేర్చుకున్న గుణపాఠానికి భాష్యమే ఈ ప్రశ్న. ఆ ఐదుగురు కన్యల ఉనికి తెలుసుకోవడానికి ఈ ప్రశ్న పుట్టించాడు. దానికి సమాధానం మేమే స్వయంగా వచ్చి చెప్తాం. మీ సహాయానికి మా కృతజ్ఞత. మూడవ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటానికి నదీశీలపురం వెడుతున్నాం. తిరిగి వచ్చేటప్పుడు తమ్మని తీసుకువెడతాం. మాకు సెలవు ఇప్పించండి. శుభం, విజయీ భవ. సెలవు తీసుకుంటామమ్మా. తమ్ముడు, ఇప్పటికి మనకు దొరికిన ఈ రెండు సమాధానాలతోటే ఆవిడ ఒక పట్టుపట్టి చూడకూడదు. ఏమిటి? అదే లేదు, మనం ఊరు నుంచి బయలుదేరి చాలా కాలం అయింది కదా అని. తొందరపడక కాళీ, ఇదిగో చంద్రపురికి రానే వచ్చాము. నదీశీలపురం దగ్గరలోనే ఉంది. తమ్ముడు, నువ్వు చాలా అలసిపోయి ఉన్నావు. నేను ఊళ్ళోకి వెళ్ళి నేను కొంచెం మేసి నీకు కొంచెం తెస్తాను. ఇక్కడే ఉండు. త్వరగారా, ఇప్పుడే వచ్చేస్తా. వరిస్తే ఇలాంటి సుందరుణ్ణే వరించాలి. ఎక్కడి నుంచి రాలిందు? ఈ జవరాలి చేతి నుంచి. ఎవరు? చందన ప్రాతీసుడైన ఇంద్రకేతు కుమార్తె సుందరవల్లి. తమరు అమరలోకం నుంచి వచ్చిన వారా? ఇక్కడ శయనించారే సుందరవల్లి. నేను ఒక రాకుమారుణ్ణి. వెంట వచ్చిన స్నేహితుడు ఆహారాన్వేషణకై వెళ్ళాడు. సేద తీర్చుకోవటానికై ఇక్కడ శయనించాను. క్షమించు, నేను వస్తాను. ఆగండి, అంత తొందర ఎందుకు? మా అంతఃపురంలో ఆతిథ్యం అందుకునే వెళ్ళవచ్చు. మీ వంటి సుందర రూపుని నేను ఇంతవరకు చూడలేదు. మంచి, ఇప్పుడు చూసావుగా. అంతేకాదు,
తమరు నన్ను అర్థంగిగా స్వీకరించాలి. వీల్లేదు, నేను ఒక కార్యార్థినై నదీశిలపురం వెళ్తున్నా. ఆ కార్యాన్ని నేను ఇక్కడి నుంచే సాధిస్తాను. ఇంతకు ఆ కార్యం ఏమిటో చెప్పండి. ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. ఎంతేనా? ఏమిటా ప్రశ్న? సన్యాసికి సాయపడిన సూతయు, అతన్ని అంతమొందింపు చూచిన మతియు సజీవులై ఉన్నారా మరణించారా? సుధామతుల గతి ఏమైంది? ద్రోహి, నే దైవ సమానులుగా భావించే గురుదేవుల్నే అవమానిస్తావా? ఎంత సాహసం! నిన్ను ఉత్తముడు అని ప్రేమించాను, నిన్ను ఊరికే పోలేమను. పళ్ళు పలహారాలతో విందు చేస్తారా? అమ్మా, మేమిద్దరం కలిసి వచ్చాం, నన్ను కూడా ఒక కంట కనిపెట్టండి. నిన్నే కాదు, మీ ఇద్దరినే కనిపెడతాను. భటులారా! తమ్ముడు, ఇంతకు ఏం జరిగింది? ఏమో, ఈమెకు మతిభ్రమలాగుంది. ఈ ఉచ్చు నుంచి ముందు బయటపడాలి. పడకపోతే మాత్రమే తమ్ముడు, మనకి ఇక్కడ రాజలాంఛనాలు అందుతున్నప్పుడు వేళాకోళానికి వేళాపాళ కూడా ఉండాలి. నా వెంట నిన్ను తీసుకురావటమే నా తప్పు. ఏమిటమ్ముడు అంత మాట అంటావు? ఇప్పుడు నువ్వు బయటపడమే కావాల్సింది. అవును, ఇందో అందాలున్నవి కన్నులలో
నేను కైవల్యపుర రాకుమారు. నా పేరు ప్రతాపశీలుడు, ఇతను నా సహచరు. నా పేరు కాళి, ఇంకా తాళి కట్టలేదు. ఒక పని మీద నదీశీలపురం వెడుతూ దారిలో ఈ నందనం బాగుంది కదా అని సేద తీర్చుకోవటానికి వచ్చాను. ఆకలి వేస్తుంటేను, ఇక్కడ ఏమైనా పళ్ళు ఫలాలు దొరుకుతాయని వచ్చావమ్మా. మాకు ఇక్కడ పిట్టలు తప్పించి మరేం కనపడడం లేదు. ఈ కన్యకాంతపురానికి చెందిన సుందరవనంలో కాలు పెట్టడం మొదటి తప్పు, కావలి వాళ్ళని కొట్టి గాయపరచటం రెండో తప్పు. అమ్మా తల్లి, మీరు పొరపాటు పడుతున్నారు. ముందు వాళ్ళు కొడితేను మేము వడ్డీతో కూడా ఒడ్డించి పనిచేశాం. ఏవైనా సరే, మీరు చేసిన తప్పుకు నేను విధించిన దండన మీరు అనుభవించక తప్పదు. సిద్ధంగా ఉన్నావు రాకుమారి, శిక్ష ఏమిటి? వీరపురుషులే వరించవచ్చున వారి ముఖం చూడకూడదని విరక్తి కొన్నదా. కానీ నా మనసు తమను చూడగానే అనురక్తమైంది. వలపు తూపుల కన్నా వాడి అయిన దండన విధించగలనా? మధురమలైన ఆహార పదార్థాలు సమకూర్చండి. ఎందుకీ విందు? ముందు మేము వెళ్ళాలి. నదీశీలపురానికి ఎరుగు బయలుదేరుతున్నారో చెప్పండి, నాకు చేత నేను సహాయం చేస్తాను. అబలామణి, అపూర్వ చింతామణి అడిగే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవటానికే మేము వెడుతున్నాం. అంతేనా? అయితే తేలిగ్గా తెలుసుకోవచ్చు. ఎలా? నదీశీలపురాధీశులు నా గురువులు, వారి దగ్గర నుంచి తేలిగ్గా తెలుసుకోవచ్చు. అయితే మీరు నా హృదయస్పర్ని అనుగ్రహించారు. ఓహో సుందరి, పెళ్లికి ఇది సమయం కాదు. మూడవ ప్రశ్నకు సమాధానం తెలియగాని కావలిస్తే అప్పుడు వివాహం అడతాను. అంతే. ఏమిటా ప్రశ్న? తమ్ముడు చెప్పకు, చెప్పబోయే ముందు మనం చెరసాల్లో పడ్డ అగసాట్లు కాస్త జ్ఞాపకం పెట్టుకో. అవును, అది నిజమే. సందేహిస్తారెందుకు స్వామి? అందులోను తమ అర్థాంగిని కానున్న నా వద్ద. సుందర వెళ్ళి ఇలాగే అన్నది. ఇంతకంటే బాగా అంది. తీరా చెప్పేసరికి మమ్మల్ని చెరసాల్లో బంధించేసింది. అక్కడి నుంచి వచ్చేసరికి మా తల ప్రాణం పోకొచ్చిందమ్మా. పురుష సింహులు మీరు, ఒక వయసుకు భయపడ్డం భావ్యమా? అయితే విను. తమ్ముడు చెప్పకు, తొందరపడు. అయ్యో, సన్యాసికి సాయపడిన సుధయు, అతన్ని అంతమందింప చూచిన మత్స్యు సజీవులై ఉన్నారా మరణించారా? సుధామతుల గతి ఏమైంది? చండాలుడా, నా గురువు నుంచి హీనంగా మాట్లాడతావా? నీకెంత గుండె ధైర్యం? ఇదిగో ఇప్పుడే నీ దుస్సాహసాన్ని అణిచేస్తాను. ఎవరక్కడ? వీళ్ళను కారాగృహంలో వేయండి. తమ్ముడు, నేను చెప్పలేదు, ఇది పెళ్లి చేసుకునే. ఏమిటి, మీరు బుక్కిరామని ఎరుగుతారు అన్నమాట? ఆయనకి మీకు ఏమిటి సంబంధం? అంతే, ఆయన పోయే వరకు నేను అక్కడేగా ఉంది. కుర్రాళ్ళందరికీ గజకర్ణ, గోకర్ణ, ఇంద్రజాల, మహేంద్రజాల, అవి ఇవి ఆసనాలు కూడా నేర్పించానయ్య స్వామి. మాము, మీకు పుణ్యం ఉంటుంది, నాకు కొంచెం ఆసనాలు నేర్పురు. ఆసనాలు పెద్ద చిక్కే తెచ్చిపెట్టావే. నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉంటే మరి నేను ఎట్లా వచ్చేది తలుపుది? నువ్వు దిగిపోతే నేను తీస్తాను యోగాభ్యాసం. పొద్దునే బాబు తీస్తున్నా నాకు. అరే మహానుభావుడు అయ్యా, గురువు గారికి నమస్కారం చేయి. కృష్ణ వద్దు, నీకు యోగాభ్యాసం నేర్పిస్తాను. ఎవరు నేరుగా? నేను. తమ్ముడు నేర్పిద్దాం.
లాభం అది రెండు కలపం కట్టు ఎందుకు ఎందుకు యోగాభ్యాసం ఊహం దీంట్లో చాలా మెణుకోని ఉన్నాయే ఎన్ని ఎన్ని పిటుకోవడం ఎన్నికే తెలుసు అయ్యో రావాను ఇంకా అక్కడే ఉన్నారక ఎక్కడికి అక్కడ బిగిస్తానన్నమాట అవును నీకేం తెలుసు వంకాయ పూసాను సరే అన్నా ఇది ఏ ఆసనం ఇద మోసాసనం మోసే ఎందుకు గాలిని బయటికి పోకూడదు తెలియదేమో గాలిని బయటికి పోకూడదు 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 ఇది ఇది దత్తాసనం ఇది మయూరాసనం తమ్ముడు పలాయాసనం ఆసనాలు కావాలి ఆసనం అది చూస్తే ఆ తీరు ఇది చూస్తే ఈ తీరు తమ్ముడు మనకింకేం అక్కర్లేదు చిన్నగా ఇంటికి పోదాం పద రోడ్లో తలబెట్టి రోకల పోటుకు భయపడతామా మిన్ను విరిగి మీద పట్టా సరే పట్టుబట్టిన కార్యం సాధించడమే వీర లక్షణం సరే మరి ఇంకెవరైనా ఆడది కనిపిస్తుందేమో అని అడగిపోతున్నా నీకే ఆడది అడగగానే చాలు దారేస్తావు నోరు అది నిజమే చూడు ఇక నదీశీలపురం వెళ్లే వరకు మనం ఎవరితోనూ మాట్లాడవు మరి ఆకలిస్తేనా పచ్చిపోతేనా పోయాక కూడా మాట్లాడటానికి వీలేదు పోయాక కూడా మాట్లాడడానికి వీలేదు మరి అంతా సైగ ద్వారానే పరువమైన వయస్సు విశ్వాన్ని పరిపాలించగల వచ్చు మన్మథ రూపుణ్ణి సృష్టించి మాట లేకుండా చేసేడే మాయగారి బ్రహ్మ మీరు వెళ్ళి ఫోన్ చేసి ఆ భవనంలో విశ్రమించండి తెల్లవారాక వెళ్ళవచ్చు తీసుకుని వెళ్ళండి మూగవాడైన ఏమి సౌందర్య నన్ను అర్థాంగిగా స్వీకరించడానికి ఈయనే తగిన వరుడు ఈ ప్రాంతాల్లో మగవాళ్ళ కరువు ఎక్కువ ఏమని అడుగుతున్నా ఏం లేదు ఇక్కడ నీకు వచ్చి తగులుతున్న బేరాలు చూస్తూ ఉంటే నాకు అనుమానంగా ఉంది ఒకవేళ భారత యుద్ధం లాంటి ఒక పెద్ద యుద్ధం వచ్చి ఇక్కడ అందమైన మగవాళ్ళంతా మరణించుంటారేమో అంతే ఉంటుందిలే లేకపోతే ఈ మగ పిచ్చి పెట్టి అల్లాడు ఏమిటి ఆడపిచ్చి పట్టిన మగవాళ్ళు ఉండగా మగ పిచ్చి పట్టిన ఆడవాళ్ళు ఉండటంలో ఆశ్చర్యమే న్యాయమైన ప్రశ్న ఇంకా మీ నట అనవసరం రాకుమార్ తొలి చూపులోనే నా హృదయాన్ని చూరగొన్నాయి నేను మత్స్యపురి రాకుమార్తెను నీలవేణి తమరెవరు రాకుమార్ నేను కైవల్యపుర యువరాజు కార్యార్థిని నదీశీలపురం వెళ్తున్నాను నదీశీలపురం ఇక్కడికి చెరువులోనే ఉంది ఏం పని
ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి. గుర్తు చెప్పరాదు, మిట్ట ఎక్కరాదు. త్రోవలో వచ్చే ఇబ్బందుల్ని తప్పించుకోవటానికి ఇలా మూగవాళ్ళుగా నటించడం కఠినమైన ప్రశ్న రాకుమారి. ఈ ప్రశ్న నేను స్వయంగా అడిగేది కాదు, ఆదిత్యపుర రాకుమారి అడిగేది. సమాధానాలు తెలుసుకోవటానికే మా చిత్రపటం సార్. నేను సాయపడతాను. కన్ను చెదిరి నోరు దారకు, కన్ను చెదిరి నోరు దారకు. ఇలా సాయపడతామన్న మగువలందరూ ప్రశ్ని చెప్పగానే ఎవరినో తూలనాడినట్టు భావించి మమ్మల్ని నానా బాధలు పెట్టారు. అందుచేత ఇదూ బెరుకుగా ఉంది. యువరాజా, వారి వలె నాది రాతికుండే కాదు. అదీకాక ప్రాణాధికులైన తమకు హాని తలపెడతానా? రాకుమారి, పడిన పాటలు చాలు, పెదవి విప్పవద్దు. భయపడకుండా చెప్పండి. ఇది ఆ ప్రశ్న. సన్యాసికి సాయపడిన సుధయు, అతన్ని అంతముందింపు చూసిన మధ్యు సజీవులై ఉన్నారా, మరణించారా? అంత కూడా మా గురుదేవుల అంతరంగిక జీవితాన్ని వెల్లడతేస్తావా? ముందు నీ అంతం అనుకుంటాను. అవును, క్రింది అధికారుల సత్ప్రవర్తనను బట్టి చక్రవర్తి సద్గుణ సంపద విషితమవుతున్నది. మా ప్రభువు నాకు అంతేలే. మంచిది, మీ మహారాజును చూడాలంటే ఎక్కడా ఎలా? ప్రతి ఉదయం కోట బయటకు వస్తారు, అక్కడే సులభంగా కలుసుకోవచ్చు. ఇదిగో కాళీ, రేపు మాత్రం నేను వెళ్ళి రాజుగారిని సందర్శించి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. రాకుమారుని వలనున్నావు ఎవరినైనా నువ్వు, ఇక్కడ నిలబడి ఉన్నావే. మహారాజా, నేను కైవల్యపుర రాకుమారుని, నా పేరు ప్రతాపశీరు. ఏమి, నా ప్రాణమిత్రుడైన సంయోగ చేతుని పుత్రుడవా నువ్వు? ఎప్పుడు వచ్చావు నాయన? నిన్న సాయంత్రం మహారాజా. రా, అంతఃపురానికి వెళదాం. నువ్వు వస్తున్నట్లు ముందుగా తెలుపునైనా లేదే. తల్లిదండ్రులు క్షేమమేనా? దైవానుగ్రహం చేత క్షేమంగానే ఉన్నారు. నేను ఇక్కడికి వస్తున్నట్లు వారు ఎరుగరు, అందుచేతనే ముందుగా మీకు ఎరుకపరచలేదు, మన్నించండి. చిన్న విషయానికి మన్నింపు దాకా ఎందుకు నాయన? నీ తండ్రి నేను ఒకే గురుకులంలో చదువుకున్నాం, వారిని చూసి చాలా కాలమైంది. ఇప్పుడు నిన్ను చూస్తుంటే వారిని చూసినంత సంతోషంగా ఉంది నాకు. రా నాయన, ఫోన్ చేద్దాం. ఎవరు? కైవల్య ప్రభు యువరాజుల. విజయకేతు మహారాజులకు అభివందనాలు. స్వాగతం యువరాజులకు. ఆశీనులు కండి. తమ ఆగమనానికి కారణం చింతామణి ప్రశ్నలకు సమాధానం ఇవ్వటం. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఇంతవరకు ఎంతో మంది ఓడి ఆమె చేతిలో మరణించారు. మీరైనా జయించాలని మనఃపూర్వకంగా కోరుకుంటున్నాను. అయితే ఈ విషయంలో తమ సంపూర్ణ సహకారాన్ని ఆశించవచ్చునా? నేను అవశ్యం. ఈ ప్రశ్నాస్థలం ఎక్కడ? అప్పుడు ఆ సన్యాసి ఉండేది ఎక్కడ? చింతామణి ఏకాంత గృహమే ప్రశ్నలు అడిగే స్థలం. సన్యాసి ఆ స్థలానికి అడుగున ఉండే భూగృహంలో ఉంటాడు. సమాధానాలు సరియైనవో కావో నిర్ధారణ చేసేది ఎవరు? సన్యాసియే నిర్ణయించి సైగ ద్వారా తెలియజేస్తాడు. మహారాజా, ఇందులో ఏదో మోసం ఉండి ఉంటుంది. సమాధానాలు చెప్పలేక ఇంతమంది మరణించారంటే సామాన్య విషయం కాదు. కనుక సభాస్థలిలో పలువురు పెద్దల సమక్షంలో ఈ ప్రశ్నలు అడిగించినా నేను సమాధానం చెప్పగలను. యువరాజా, దయ ఉంచి సభను సమావేశపరచండి. నీవు చెప్పింది సమంజసంగానే ఉంది. అయితే చింతామణి నిబంధన? మహారాజా, తమ గారాల కూతురు కఠిన నిబంధనను అరికట్టక తప్పదు. అన్యాయానికి దోహదం చెయ్యరాదు కదా, న్యాయాన్ని ప్రసాదించండి. నీ సూచనను ఆమోదిస్తున్నా, సభను సమావేశపరుస్తున్నాం. ఈ అపవాదు తొలగిపోతే అంతే చాలు. సంతోషం మహారాజా.
ఇప్పుడు నువ్వు మన మహారాణి. సరే కానీ రత్నం, నాకు తెలియక అడుగుతాను, నేను లేనప్పుడు ఎప్పుడైనా సరే నన్ను గురించి అనుకున్నావు. అనుకోవటం ఏమిటి? ఎప్పుడు తలచినా నీ మాటే, ఎక్కడ చూసినా నీ మొహమే, చెట్టులో పుట్టలో మిట్టలో ఎక్కడ చూసినా నువ్వే కనిపించావు. నువ్వు నమ్ము నమ్మకో, ఒకరోజు కోతలు ఆడించేవాడు వచ్చాడు, వాళ్ళును నువ్వే కనిపించావు, ఆ కోతలను నువ్వే కనిపించావు. బహుశా నీకు నా మీదే ధ్యాస ఉంటుంది, అందువల్ల అలా అనుకుంటావులే. అసలు నువ్వు కళ్ళు మూసుకొని కాలం గడిపేయాలి. కన్ను మూసిన నువ్వే, కన్ను తెరిచిన నువ్వే, దాని గుంటలో నువ్వు, చౌడు గుంటలో నువ్వు, పుడితి గుంటలో నువ్వు, ఆఖరి గంజి గుంటలో కూడా నీ మొహమే కనిపించింది. ఇంకా ఏమని చెప్పను? చెప్పడానికి ఏముంది, నా మీద బెంగ పెట్టుకున్నావు కనుకనే ఇలా అప్పుడు అలాగే తయారయ్యా. ఫలించి కమలాక్షి, మనం పడ్డ శ్రమంతా ఫలించి మనకి మహత్తర విజయం. ఉండండి, మీ ఉత్సాహంతో నన్ను ఉక్రి బిక్రి చేస్తున్నారు. నీవు ప్రజ్ఞ వల్లని నేను ఈ కార్యాన్ని సాధించగలిగాను. ప్రజ్ఞావంతులకు అసాధ్యమైనదంటూ ఉంటుందా ఎక్కడైనా? నా ప్రజ్ఞ ఇందులో నీ కంటపడటం వరకేగా, అక్కడ నుంచి నీ ఆజ్ఞాన్ని పడుతున్నాయని అంతేగా. చిన్నారి చిక్కరి చిలిపి చూపులు ఎన్ని కడగండనైనా గట్టెక్కిస్తాయి. నీ రూపాన్ని హృదయం, శపథాన్ని మనసులోనూ ఉంచుకుని నీవు చూపిన వెలుగుబాటలో వెళ్ళాను, విజయుణ్ణి తిరిగి వచ్చాను. రేపటితో అంతా శుభాంతం. అంటే మీ వివాహం కూడా? అది రాణిగారి ఆజ్ఞ పైన ఆధారపడి ఉంది. నీ అనురాగమే నాకు ఈ అఖండ విజయాన్ని చేకూర్చి అందుకు నీ చేయగలిగిన ప్రత్యుత్తరం ఏముంది? ఉన్నది స్వామి. చెప్పు. చింతామణిని ఓడించాక నీ హృదయంలో నా కొత్తదానికే స్థానం ఇప్పించాలి. రేపటితో నీ అనుమానాలన్నీ తీర్చ. రాజకుమారుడైతే మాత్రం గంధర్వలోకి నుంచి దిగివచ్చాడా? వాడేం తాంత్రిక విద్యలని నేర్చిన మహామంత్రి కూడా నిన్ను జయించడానికి. గురుదేవ, అంత అఖండుడు కాకపోయినా కొంతవరకు బుద్ధిమంతుడు అయినట్లు తోస్తోంది. బుద్ధిమంతుడు ఈ చింతామణి శిలతో ఢీకొనడానికి తెగించి రావడం అని తెలుస్తుంది వాడెంత బుద్ధిమంతుడయింది. 1000కి 1 తల కొరత కావును, దానిని పూరించడానికి వస్తున్నాడు ఆ బుద్ధిహీనుడు ప్రతాప. స్వామి, నా హృదయం ఎందుకో కలవరపడుతోంది. నమశివాయ. నిశ్చింతురాలివై ఉండు చింతామణి, కలవరపాటు గాంభీర్యాన్ని సడలింపజేస్తుంది. తర్క వితర్కాలకు తావివ్వకు, హృదకి పరమయోగి ఆశ ఫలించే సమయం ఆసన్నమైంది. ఏమిటో స్వామి, నాకంత అగమ్య గోచరంగా ఉంది. పిచ్చిదా, పురుషుల శిరస్సును 1000 పూర్తి అయిన వెంటనే నీ కీర్తి శిఖరాగ్రాన్ని వెలిగించిన జ్యోతిలా ప్రకాశిస్తుంది. 14 లోకాలు ప్రశంసిస్తాయి నిన్ను, నీ జయజయ ధ్వనాలతో దిక్కులు పెక్కటిల్లిపోతాయి. చింతామణి, నీవు నేర్చిన విద్యలకు పూనిన శపథానికి మకుటాభిషేకం జరగనున్న సమయం, నేను పడిన కష్టాలకు పోగొట్టుకున్న సుఖభోగాలకు ఫలితం రానున్న సమయం, రేపు మనకెంతో శుభప్రదమైన దినం. నిర్భయంగా వెళ్ళి నమశివ. అడగవచ్చు నీ ప్రశ్నలు. 1000 సంఖ్య పూరించడానికి వేం చేసిన వీరాధి వీర, విని మొదటి ప్రశ్న. చిలక పలుకుల చింతామణి, నీ అడిగే ప్రశ్నలకు సరియైన సమాధానం నీకే తెలియదన్న సంగతి నాకు స్పష్టంగా తెలుసు. కనుక నీకు ఈ ప్రశ్నలు నేర్పించిన ఆ పరమ గురువు సమక్షంలో ఉండటం సమంజసం. భూగృహంలో దాగి ఉన్నవో యోగి పుంగవా, బయటికి దయచేయండి. ఈ పరమ మూఢాత్ములకు తమ దర్శన భాగ్యం కలుగు చేయండి స్వామి. భటులారా, స్వాముల వారు దారి తెలియక తప్పిపోతున్నారేమో, తక్షణమే వెళ్ళి తీసుకురండి. మనఃప్రవృత్తుల్ని, మహనీయ శక్తుల్ని మీ వంటి మూఢాత్ములు అర్థం చేసుకోలేదు. దూషణ భూషణ తిరస్కారములు పాంచభౌతికమైన శరీరమునే కాని మా వంటి పవిత్రాత్మలను అంటజాలవు నమశివాయం.
ఈ ప్రశ్నలిప్పించిన పరగురువులు సమక్షంలో ఉండి సమాధానాలు పరీక్షించటం సాంప్రదాయం. తమ అపార శక్తి, అనంత కీర్తి మాకు అవగతం కావాలి. తమ వంటి మహామంత్రికులు మరుగున దాగి ఉంటే కాలచక్రమే గతుకుల్లో పడుతుంది స్వామి. అంతా శివుని చిద్విలాసం. అంతులేని విద్యాగర్వంతో, అపర శారదననే అహంకారంతో అమానుషానికి పూనుకున్న అపూర్వ చింతామణి అడగవచ్చు నీ ప్రశ్నల్ని. తమ్ములను బ్రతికించుకోవటానికి, తరుణిని రక్షించుకోవటానికి తలపడి మాంత్రికుని మంత్రదండం అపహరించిన రాజు ఉన్నాడా, మరణించాడా, అతడెవరు? సజీవులై సమక్షంలోనే ఉన్నారు. అవును, ఈ కపట సన్యాసి మంత్రదండాన్ని అపహరించిన సత్యశీలుణ్ణి నేనే. నా తమ్ములను బ్రతికించుకోవటానికి, తరుణిని రక్షించడానికి తలపడి ఈ మాయావత అపహరించిన మంత్రదండం ఇదే. గర్వాంధకారంతో కన్నుకానని కాంతామణి, నీ రెండవ ప్రశ్న ఏమిటో అడుగు. మగవు ఏ జన్మించి మగవేషం ధరించి మంత్రిత్వం నెరపి పంచ కన్యలను వెంటబెట్టుకుని వస్తుండగా ఆ కన్యలను జరబట్ట చూచిన మాంత్రికుని శిక్షించి తరిమిన శీలవతి ఉన్నదా, మరణించినదా? ఆమె ఎవరు? ఉన్నది, ఇక్కడే ఉన్నది. శిక్షించిన శీలవతి ప్రాణాలు కోల్పోలేదు. నీ పాపకృత్యాల్ని బయటపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. మళ్ళా వీళ్ళ జీవితాలను నాశనం చెయ్యాలని చూస్తున్నాడు ఈ ధూర్తుడు. ఇదంతా లీలా మనుష రూపుని చిద్విలాసం. మనదేముంది, నిమిత్త మాత్రం. విద్యాగర్వంతో వివేకాన్నే విడనాడిన వనితామణి, ఆ ముచ్చటైన మూడో ప్రశ్న కూడా రాని. సన్యాసికి సాయపడిన సుధయు, అతన్ని అంతమందింప చూసిన మతియు, సజీవులే ఉన్నారా, మరణించారా? ఆ సుధామతుల గతి ఏమైంది? యుక్తాయుక్తాలు మరచి రక్తదాహంతో నీవు చేసుకున్న మోసం పట్టబయలయ్యే శుభ సమయం ఆసన్నమైంది చింతామణి. మరణించలేదా మతిమంతుడు? చూడు, నేనే కపట సన్యాసి. ఆనాటి వలె నేడు తప్పించుకుపోలేదు. నా భార్య సుధాకరిని వంచించి నేను లేని వేళలో ఉద్యానవనంలో విహరించసాగాడు వంచకు. హఠాత్తుగా వచ్చిన నేనది కళ్ళారా చూచి చంపబోయేంతలో తప్పించుకు పారిపోయాడు పిరిగి పంత. ఆనాటి నుండి తన అకృత్యాలకన్నింటికి అడ్డుపడిన వారందరూ సజీవులై ఉన్నారో లేదో తెలుసుకోవడానికే ఈ అబల ద్వారా ఈ ప్రశ్నలన్నింటినీ అడిగిస్తున్నాడు ఈ ద్రోహి. పంచమహాపాతకులు రూపొందిన ఈ పాతి నోట పంచాక్షరి, చేతిలో జపమాల, శరీరమంతా సేవ చిహ్నాలు. నేటితో నీ పాపం పండింది. నీవు బ్రతుకుండడం భూమికే భారం. అనుభవి గోముఖ వ్యాఘ్రం, గురుశబ్దానికి తీరని అపచారం, ప్రపంచానికి పీడ విరగడైపోయింది. ప్రతాప మహారాజా, ప్రతాపశీల మహారాజుకి ఓం కాళి, ఓం కాళి. వారికి ప్రాణదానం చేసి చింతామణి మాంత్రికుల వల్ల నాకు కలిగిన మహాపవాదును తొలగించావు. నీవు నిజంగా రాజలోకానికి రత్నాన్ని. పార్థకాంక్షతో స్వలక్ష్యం కోసం సర్వనాశన కార్యక్రమానికి పూనుకొని ఆ పాప పంకిలలోకి నన్ను దింప ప్రయత్నించిన ఆ నీచుని అంతమొందించారు. ఈ ఉత్తమునికి ప్రాణదానం చేశారు. అజ్ఞాన అంధకారంలో పడి అలమటిస్తున్న నాకు జ్ఞాన దీపికను ప్రసాదించారు. నా కళ్ళను కప్పి ఉన్న మాయతెరను తొలగించి నా భ్రమను పోగొట్టారు. నా గతాన్ని మన్నించండి. నిన్ను మన్నించవలసింది నేను కాదు, నీ మేనమామ పురంధర మహారాజు. వారి ఎడల నీవు కావించిన అపచారాన్ని అర్థాంగిని తొలగించుకోవటం అన్ని విధాలు కాంచినీయం. మావయ్య, మావయ్య,
మితి మీరిన విద్యతో మతిలేని దాన్నైనా నీకు చేసిన అపరాధాలన్నీ మన్నించు మావయ్య. అర్ధాంగిగా స్వీకరించమని అడిగే అర్హతను అధికారాన్ని కోల్పోయాను. కానీ చింతామణిగానైనా నీ చరణాల వద్ద స్థానిపించమని ప్రార్థిస్తున్నా. గతాన్ని విస్మరిద్దాం చింతామణి. చరణాల చింత స్థానం ఇవ్వడమే నా హృదయ సింహాసనాన్ని నీకేనాడు అర్పించాను. ప్రతాప్, ఈమె నా పెంపుడు కూతురు కమలాక్షి, అవంతి రాజపుత్రిక, చింతామణికి సోదరు లాంటిది. వీరిరువురు నాకు రెండు నేత్రాలు. ఈమెను ధర్మపత్నిగా స్వీకరించి నన్ను గౌరవించ ప్రార్థన. అనుజ్ఞ మహారాజా. ఈ సిగ్గు పుకిగాను ఇక్కడ ఎవరు ఒంటరిగా లేరు. అంత గంటల గంటలుగానే ఉన్నారు తమ్ముడు. అసలు సమయం వచ్చేసరికి అసలు వాడిని మర్చిపోయావే. తమ్ముడు ఎప్పుడంటే ఆడవాళ్ళంటే రాకాలి రా. సరిగ్గా సమయానికి వచ్చావు. మార్చుకోండి మాలలు.